మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో అక్టోబర్ మాసం మొదటి ఆదివార ఆరాధన ప్రభువు బల్ల ఆరాధనకి కూడి చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నిండు మనస్సుతో హృదయపూర్వకంగా నా ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ నిండు మనసుతో నా వందనాలు. యేసయ్యకు స్తోత్రాలు. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని గణపరుదాం. ఆర్భాటంగా గంభీరంగా ఈ పూట ప్రభు మనకి ఇచ్చిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యభాగాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరచి మీ ఒడిలో పెట్టుకొని చక్కగా చదువుతూ వ్రాసుకుంటూ దేవుని సన్నిధిలో కనబడాలి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యభాగము అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. మరొక్కమారు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. తలల పైకెత్తండి, చెప్పే మాటలు వినండి. ఒక దైవ సేవకుడు ఉన్నాడు. అతగాడి పేరు ఎలీషా. ఏలియా చేతుల మీదుగా నీళ్లు పోయిచు ఉపచారము చేసిన ఒక దైవ సేవకుడు. భూస్వామిగా ఆసామిగా పిలువబడుతూ దేవుని సేవ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి సమస్తాన్ని వదులుకొని తన స్థితిని తన స్టేటస్ను చూచుకోకుండా పాస్టర్ గారి చేతుల మీద నీళ్లు పోసిన చాలు అని కోరుకున్న వ్యక్తి. ఆ తదుపరి తన గురువు గారు ఏలియా గారు ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆ దుప్పటి అతని మీద వేసినప్పుడు రెండింతల ఆత్మతో నింపబడిన వాడై గురువు గారు విడిచిపెట్టిన సేవని చేయడం ప్రారంభించాడు. ఈ ఎలీషా దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు ఈ పాస్టర్ గారు కలిసి ఆ ప్రాంతంలో కనబడుతూ ఉన్నారు. ఈ పనివాడు వచ్చి పాస్టర్ గారికి ఒక సంగతి చెప్పాడు. ఏమని, పాస్టర్ గారండి, మన చుట్టూ శత్రువులు ఉన్నారు, మన చుట్టూ శత్రు బలము పొంచి ఉంది, మన చుట్టూ ఆయుధాలు కనబడుతున్నాయి, మరణకరమైన ఆయుధాలు కనబడుతున్నాయి. శత్రువులు ఏ సమయంలో మన మీద దాడి చేస్తారో తెలియదు. శత్రువు ఎప్పుడు మన మీద కత్తిని జులిపిస్తాడో తెలియదు. శత్రు మన మీద ఎప్పుడు ఈట విసురుతాడో తెలియదు. మన చావును కోరుకున్నట్టున్నాడు. వాని చేతిలో మనము చనిపోయేటట్టుగా ఉన్నాం. భయపడుతూ కలవరపడుతూ కృంగిపోతూ గుండె నీరై మోకాళ్ళు నీరై మనస్సు కరిగిపోయి చేతులు బలహీనమైపోయి అతడు గడగడలాడుతూ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఈ సన్నివేశాన్ని చెప్పాడు. అతడు ఎంత భయపడుతూ చెప్పినా, ఎంత కలవరపడుతూ చెప్పినా, ఎంత వేదనతో బాధతో చెప్పినా పాస్టర్ గారికి చింతాకంత చింత ఉన్నట్టుగా కూడా కనబడదు. వెంటనే పాస్టర్ గారు ఏమంటున్నాడు తెలుసా, ఓ పనివాడా భయపడవద్దనంట వెంటయ్యా, శత్రువులు ఏమైనా నీ చుట్టాలా, శత్రువులైన నీ స్నేహితులా పర్వతము చుట్టూ నిలబడుకొని ఉన్నారు, తప్పించుకోవడానికి మార్గాలు లేవు, పారిపోవడానికి స్థలము లేదు, దాక్కోవడానికి పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేవు, తప్పనిసరిగా ఖచ్చితంగా చావడం ఖాయం, భయపడద్దంటావేంటి, అధైర్యపడవద్దంటావేంటి, పరిస్థితులన్నీ ప్రతికూలంగా కనబడుతూ ఉంటే, మరణము పొంచి ఉంటే, మరణం మృంగివేయాలని చూస్తూ ఉంటే,
ఈ చుట్టూ పరిస్థితులను ఈ విధంగా ఉంటే భయపడొద్దంటావేంటయ్యా, భయపడవద్దు అని ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మన పక్షమున ఉన్నవారు, మన ప్రక్కన నిలిచి ఉన్నవారు, మనకు తోడుగా నీడగా వెన్నంటి ఉన్నవారు, వారి కంటే ఏ శత్రువును చూచి బెదిరిపోతున్నావో, ఏ శత్రువును చూచి వణికిపోతున్నావో, ఏ శత్రువును చూచి గడగడలాడుతున్నావో, ఏ శత్రువును చూచి మోకాలు నీరై చేతులు బలహీనమై గుండె బలహీనమైపోయిందో, వారి కంటే కూడా మన పక్షమున ఉన్నవారు అధికులై ఉన్నారు. గుడి సభలు గట్టిగాను, నీవు శత్రువు బలాన్ని చూస్తున్నావు, నీవు శత్రువు వేసే కేకలు వింటున్నావు, నీవు శత్రువు వేసే అరుపులు వింటున్నావు. వారికంటే శక్తిమంతుడు, బలవంతుడు, అధిక బల సంపన్నుడు మన పక్షమున ఉన్నవారు. మోకరించు, మోకర మీదుండు అని మోకరించు. ప్రభువా, మా పక్షముగా ఉన్న మీరు అధికులై ఉన్నారని వీడు తెలుసుకునేటట్లుగా వీని మనోనేత్రాలు వెలిగించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. కన్నులు తెరవబడ్డాయి. ఎలీషా చుట్టూ అగ్ని పర్వతాలు, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలని తన కళ్ళతో చూచాడు. చూచిన తర్వాత నమ్ముతున్నాడు, మన పక్షముగా ఉన్నవారు శత్రువు బలము కంటే అధికులై ఉన్నారు. కొడు చెప్పులు గట్టిగాను, గట్టిగాను, గట్టిగాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ పునరుత్నపు ఆరాధనకి విచ్చేసిన పరిశుద్ధులైన మీతో ఒక ధైర్యాన్ని కలుగు చేసే మాట, బలపరచగలిగిన చక్కని మాట. ఇంతవరకు లోకములో ఉన్న సమస్యలే చూచావు, లోకములు ఎదురవుతున్న శోధనలే చూచావు, లోకములు ఎదురాడుతున్నటువంటి ప్రతికూలమైన కార్యాలే చూచావు, లోకములో ఉన్నటువంటి శోధనలను చూస్తూ వచ్చావు. లోకములో ఉన్నవే బలము కలిగినవి, లోకములో ఉన్నవే శక్తి కలిగినవి, వాటిని ఎదిరించలేను, వాటితో పోరాడలేను అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు ఆరాధించుచున్న దేవుడు, మనం ఆరాధించుచున్న యేసయ్య మన పక్షముగా ఉన్నవారు వాటి కంటే గొప్పవారని, వారి కంటే అధికులని, వారి కంటే సర్వశక్తి సంపన్నులని, సర్వాధికారము కలిగిన వారని, సార్వభౌమ అధికారం కలిగి ఉన్నవారని ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. కొడు చెప్పలు గట్టిగా, ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. ఏసయ్య ఫలాన్ని, ఏసయ్య శక్తిని తక్కువ అంచనా వేస్తూ ఉన్నావేమో, లోకాన్ని ఎక్కువగా చూస్తూ ఉన్నావేమో. భయపడవద్దు, అధైర్యపడవద్దు, మన పక్షమున ఉన్నవారు అధికులై ఉన్నారు. అందుకని యోహాను పత్రికలు రాస్తుంటది కదా, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, గొప్పవాడు. అలాంటి దేవుని మనము కలిగి ఉన్నాము. ఈ పూట ప్రభు మనతో చెప్పాలనుకున్న మాట, ఆత్మదేవుడు స్పష్టంగా మనతో చెప్పదలిచిన మాట ఏమిటంటే, అసలు మన పక్షంగా ఎవరు ఉన్నారు అది తెలియాలి మనకి. మన పక్షముగా ఎవరున్నారు? రాజకీయ నాయకుల, డబ్బు కలిగిన వాళ్ళ, ఆస్తి కలిగిన వాళ్ళ, అంతస్తు కలిగిన వాళ్ళ, పదవులు కలిగిన వాళ్ళ, లేకపోతే అన్ని రంగాల్లో ఆరి తేరిన వాళ్ళ, నీ పక్షముగా ఎవరు ఉన్నారు? నీ పక్షముగా ఎవరు నిలిచి ఉన్నారు? పక్షముగా ఉన్నవాడు అనలేదు, అక్కడ బహువచనాన్ని ఉపయోగించాడు. ఏ వచనం అండి? బహువచనాన్ని ఉపయోగించారు. మన పక్షమున ఉన్నవారు అధికులై ఉన్నారు, గొప్పవాళ్ళై ఉన్నారు, శక్తిమంతులై ఉన్నారు అన్నాడు. ఈ ఆరాధనలో మన పక్షమున ఎవరు ఉన్నారో నీకు తెలియాలి. వారు ఏ విషయంలో శత్రువు కంటే అధికులై ఉన్నారో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకునేటట్లుగా ఈ పూట ఆత్మదేవుడు మనందరితో చక్కగా ముచ్చటించునుగాక, మాట్లాడునుగాక. మనతో మాట్లాడని ఉన్న దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెబుదాం. గట్టిగాను, గట్టిగా. ఒక నాలుగు విషయాలు
మన పక్షంగా నలుగురు ఉన్నారు, మన పక్షముగా నలుగురు ఉన్నారు. నాలుగు విషయాలు నేను మీతో మాట్లాడుతాను. చాలా జాగ్రత్తగా మనస్సు పెట్టి ఏక మనస్సుతో లక్ష్యం ఉంచి తెరవబడిన హృదయముతో యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించండి, అంగీకరించండి. ఆ వాక్యం మీ జీవితంలో మహా ఆశ్చర్యమైన కార్యములు చేయునుగాక. మన పక్షమున ఉన్నవారు ఎవరు? ప్రశ్న చదువు. మొదటిగా మన పక్షంగా ఎవరున్నారు? యెషయా ప్రవచన గ్రంథం 33:21. యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున ఉండును. కొడు చెవులు కడిగాను, గట్టి కొట్టాలి. భక్తుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అన్నాడు. మన పక్షమున ఎవరు ఉన్నారు అనేది మనం తెలుసుకుంటున్నాం. మొదటిగా మన పక్షముగా ఎవరు ఉన్నారంటే యెహోవా దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు మన పక్షంగా? చెప్పండి గట్టిగాను, చెప్పాలి గట్టిగా. నా పక్షంగా నా కులపోళ్ళు ఉన్నారు, నా పక్షంగా నా రాజకీయ నాయకులు ఉన్నారు, నా పక్షంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. వాళ్ళు కాదు, మన పక్షముగా ఎవరున్నారంటే యెహోవా మన పక్షముగా ఉండును. ఎలా ఉంటున్నాడు ఆయన అంటే, ప్రభావము గలవాడై, మహాబలము కలిగిన వాడై, అధిక బల సంపన్నుడుగా, మహిమ ప్రభావములు కలిగిన వాడిగా యెహోవా మన పక్షమున ఉండును. మన పక్షముగా ఉండును. యెహోవా మన పక్షముగా ప్రభావము కలిగిన వాడిగా ఉన్నాడు గనుక వారికంటే ఆ యెహోవా అధికుడై ఉన్నాడు. అధికుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ప్రభావము కలిగిన వాడై ఉన్నాడు. అందుకని కీర్తనకారుడు ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే, ఆయన నామము ప్రభావము కలిగినది, ఆయన స్వరము ప్రభావము కలిగినది. కీర్తనకారుడు చెబుతాడు, ప్రభువా నీ ప్రభావమును సర్వ భూమి మీద కనబడనిమ్ము. నీ అధికారాన్ని, నీ ప్రభావాన్ని, నీ మహిమను, నీ బలమును, నీ శక్తిని సర్వ భూమి మీద కనబడనివ్వయ్యా. నువ్వు ప్రభావము కలిగిన దేవుడవు, మహిమ కలిగిన దేవుడవు, అధిక ప్రభావము కలిగిన దేవుడవు అని మాట్లాడుతాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, లోకములో కూడా కొంతమంది ప్రభావము కలిగిన వాళ్ళు ఉన్నారు. ఏ ప్రభావము? డబ్బు ప్రభావము కలిగిన వాళ్ళు ఉన్నారు, పదవి ప్రభావము కలిగిన వారు ఉన్నారు, కుల ప్రభావము కలిగిన వారు ఉన్నారు, జ్ఞాన ప్రభావము కలిగిన వారు ఉన్నారు. అలాగే కాస్తో కూస్తో అందచందాలు కలిగిన ప్రభావము కలిగిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ సెలవిచ్చే మాట ఏమిటంటే, ఈ లోకములో ప్రభావము కలిగిన మనుష్యులందరూ కూడా ఒక రోజున ప్రభావాన్ని కోల్పోతారు. నువ్వు ఆకాశమంతా ఎదిగినా ఒకరోజున నెబుకద్నెజర్ రాజులాగా ఏమైపోవాలి? నీ ప్రభావం కుప్పకూలిపోతుంది. కొందరి ప్రభావం కొన్ని ప్రాంతాలకు వరకే ఉంటుంది, కొన్ని ఏరియాల వరకే ఉంటుంది. అందుకు పోలీసు వాళ్ళు ఉన్నారండి, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, పోలీసులు మనం ఫోన్ చేసామనుకోండి, వెంటనే వాళ్ళు ఏమంటారు, ఇది మా పరిధికి, మా పరిధికి సంబంధించింది కాదండి, ఇది పలానా పరిధికి, మేము అందులోకి మేము ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదు. మచిలీపట్నం ఎమ్మెల్యే ఉన్నాడండి, మచిలీపట్నం ఎమ్మెల్యే ఇంకొక ఏరియాకి ప్రభావం చూపించగలుగుతాడా? చూపించలేడు. మన దేశ ప్రధాని ఉన్నాడు, దేశం వరకే తన ప్రభావాన్ని చూపించగలుగుతాడు. పక్క దేశంలో పోతే ఊరుకుంటారా? ఎయిర్పోర్ట్లు నిలబెడతారు అట్లాగే. ఎందుకని? కొందరి ప్రభావము కొంత పరిధి వరకే ఉంటుంది,
నా యేసు ఎవరో తెలుసండి, సర్వాధికారము కలిగిన వాడు, సార్వభౌమ అధికారము కలిగిన వాడు. కొడు చెవులు గట్టిగాను, ఆయన ప్రభావాన్ని సర్వ భూమి మీద కనబడేటట్టు చెయ్యగలిగిన వాడు. అలాంటి సార్వభౌమ అధికారం ప్రభావము కలిగిన యెహోవా మన పక్షంగా ఉన్నాడు. మన పక్షంగా ఉన్న ఈ ప్రభావము కలిగిన యెహోవా, నువ్వు ఏ శత్రువును చూచి భయపడుతున్నావో, ఏ సమస్యను చూచి భయపడుతున్నావో, వారి కంటే కూడా అధికుడై ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఒక మాట మీకు చెప్తాను, ఈ ప్రభావము కలిగిన యెహోవా మన పక్షముగా ఉండి ఏం చేస్తాడు, శత్రువు కంటే అధికుడుగా ఎలా ఉండగలుగుతాడు అని చూడగలిగితే ఒక చిన్న రెఫరెన్స్ చూడండి. రోమా పత్రిక 9వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వాక్యం. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరచి జాగ్రత్తగా చదవాలి. ప్రభావం గల యెహోవా మన పక్షంగా ఉండి ఏం చేస్తున్నాడు? అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకును, ఈ మాట కొంచెం గుర్తుపెట్టుకోండి, తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించుచున్నాడు. మనం అనుకుంటాం ఏమని, మన పక్షముగా ప్రభావము కలిగిన యెహోవా ఉన్నాడు కదా, శత్రువు కంటే అధికుడై ఉన్నాడు కదా, ఈ ప్రభావము కలిగిన యెహోవా మన పక్షముగా ఉండి శత్రువు కంటే అధికుడని ఎలా చెప్పగలుగుతాం మనం? లోకములో ఉన్నవారి కంటే అధికుడని ఎలా మాట్లాడగలుగుతాం అని చూడగలిగితే అక్కడ దేవుని యొక్క ప్రభావమును దేవుడు చూపిస్తున్నాడట. ఆ ప్రభావములో మనకు కనబడేది ఏమిటయ్యా అంటే, అక్కడ చూస్తే దేవుడు తన ఉగ్రతని నాశనాన్ని ఆయన కలుగు చేయాలని అనుకున్నాడు. ఉగ్రతను కలుగు చేయాలి, కోపపడాలి, నాశనం చేయాలి అని అనుకున్నాడట. కానీ బైబిల్ ఏమని రాస్తుంది, ఆయన తన ప్రభావమును చూపిన వాడై ఉగ్రత పాలు కాకుండా నాశనము కాకుండా దీర్ఘ శాంతముతో ఆయన ఏం చేస్తున్నాడట, సహిస్తున్నాడు. మన పక్షముగా ఉన్న ప్రభావము కలిగిన యెహోవా ఏం చేస్తున్నావయ్యా నువ్వు మా పక్షంగా ఉండి అంటే, దీర్ఘ శాంతముతో మీ ఎడల నేను సహిస్తున్నాను. ఎందుకు తెలుసా, ఎప్పుడో మీరు ఉగ్రత పాలు కావలసిన వారు, ఎప్పుడో మీరు నాశనానికి పాత్రులుగా ఉండవలసిన వారు, అలాంటి మిమ్మల్ని ఉగ్రత పాలు కానివ్వకుండా, లయము కానివ్వకుండా, నాశనము కానివ్వకుండా, మట్టిలో కలిసిపోనివ్వకుండా నేను మీ ఎడల దీర్ఘ శాంతమును చూపిస్తున్నాను. ఎందుకు తెలుసా, మీ పక్షమున ప్రభావము కలిగిన దేవుడిగా ఉన్నాను గనుక. కొడు చెప్పులు గట్టిగాను. ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించండి, ఈ రోజున మనం బ్రతికి ఉన్నామంటే, బట్ట కట్టి ఉన్నాము అంటే, బైబుల్ చేత పెట్టి ఉన్నామంటే, దేవుని మందిరానికి తెల్ల బట్టలు వేసుకొని ఆయన సన్నిధిలో మనం కనబడుతున్నామంటే, మన భక్తి, మన శక్తి, మన జ్ఞానము, మన తెలివితేటలు, నీ ఆరోగ్యము కానే కాదు. ఏ రోజో ఉగ్రత పాలు కావలసిన నీవు, ఏ రోజో నాశనము కావలసిన నేను, నాశనము కానివ్వకుండా దేవుని యొక్క ఉగ్రత మన మీద రానివ్వకుండా ఆయన మన పక్షముగా ప్రభావము కలిగిన దేవుడై ఉండి మనలని దీర్ఘ శాంతముతో ఆయన సహిస్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన సహనమే మనలని సజీవులుగా నిలిపింది, ఆయన దీర్ఘ శాంతమే బ్రతికి బట్ట కట్టేటట్టు చేసింది. అదే దీర్ఘ శాంతము, అదే సహనము యేసయ్య మన ఎడల చూపించకపోతే, ఈ పాటికల్లా నీ ఫోటో పెట్టి దండేసి కింద లైట్ పెట్టి ఉండేవాళ్ళు,
ఆదరణ కూడికలు జ్ఞాపకార్థ కూడికలు కూడా అయిపోయిండే, ఒక రౌండ్ అయిపోయిండేది. నా మట్టుకు నేను చెప్పగలుగుతాను, దేవుడు నా యెడల దీర్ఘ శాంతముతో ఆయన సహించి ఉన్నాడు గనుక, నా పక్షముగా ప్రభావము కలిగిన వాడుగా ఉన్నాడు గనుక నేను ఈ రోజున సజీవునిగా ఉన్నాను. కొడు చూపలు గట్టిగాను. ఎందుకని ఉగ్రత, ఎందుకని నాశనము అని చూడగలిగితే, మనమందరము కూడా ఏంటి, మనమందరము కూడా రకరకాల తప్పులు చేసి ఉన్నవాళ్ళమండి. మీరు గమనించుకోండి, పాత నిబంధన కాలంలో ఎవరైనా తప్పు చేశారు అంటే వాడు రాజే కానీ సైన్యాధిపతే కానీ చిన్నోడే కానీ పెద్దోడే కానీ అధముడే కానీ అందలు వెక్కిన వాడే కానీ ధనవంతుడే కానీ దరిద్రుడే కానీ సేవకుడే కానీ ఎవరైనా తప్పు చేశారు అంటే, అక్రమము చేశారు అంటే, పాపము చేశారు అంటే, దేవునికి విరోధమైన, దేవునికి అసహ్యమైన, దేవునికి హేయమైన ఏ కార్యము చేసినా పాత నిబంధన మీరు చదవండి, వెంటనే ఉగ్రత, ఆలస్యము కూడా ఉండదు. సనుగుతూ గొనుగుతున్నారంట, వాళ్ళు తింటూనే ఉన్నారు, తిన్నది నోట్లోనే ఉంది, తెగులు ప్రారంభించబడింది. నోట్లోనే ఉంది, తింటున్నది నోట్లోనే ఉంది, ఇంకా నమిలి మింగలేదు. మింగక మునిపే దేవుని ఉగ్రత వచ్చేసింది, దేవుని కోపం వచ్చేసింది. ఎన్ని ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోతున్నావు. ఏంటి ప్రభు అంటే, వాళ్ళు నాకు విరోధముగా సరిగారు. అందుకని కుష్ఠరోగులైన వాళ్ళు కొంతమంది, తెగులతో చనిపోయిన వాళ్ళు కొంతమంది, కత్తితో పొడవబడిన వాళ్ళు చాలామంది, సింహాసనం నుంచి తొలగించబడిన వాళ్ళు చాలామంది మనకు కనబడతారు. ఎందుకయ్యా అంటే, ఆ రోజుల్లో దేవుడు ఏ తప్పు చేసిన వెంటనే యాక్షన్, ఆలస్యం ఉండేది కాదు, ఆలోచించుకోవడానికి కూడా ఆలస్యం ఉండేది కాదు. అంతగా దేవుడు కోపాన్ని చూపించి ఆ ఉగ్రతని ఆ నాశనాన్ని వాళ్ళ మీద తీసుకొని వచ్చేవాడు. విచిత్రమైన సంగతి ఏంటండి, ఈ కొత్త నిబంధన కాలంలో ఉన్న మన మీద ఆయన దీర్ఘ శాంతముతో సహిస్తూ ఉన్నాడు. కొడు చూపులు గట్టిగా. ఒక్కసారి నీ మనస్సు పెట్టి ఆలోచన చేయి. ఈరోజు తలబట్టలు వేసుకొని బైబుల్ పట్టుకొని పాటలు పాడతా ఏంటి, ఈ రోజున మనం దేవుని సన్నిధిలో కనపడుతున్నామే, ఈ ప్రార్థనకు రాకమునుపు నీ నోట ఎన్ని అబద్ధాలు ఆడేంటావు, నువ్వు ఎన్ని పనికిమాలిన ఆలోచనలు చేస్తున్నావు, నువ్వు చూడకూడని వాటిని చూడలేదా, వినకూడని వాటిని వినలేదా, నడవకూడని చోట నడవలేదా, చేయకూడని కార్యాలు ఎన్ని చేసావు, నువ్వు రహస్యంగా ఎన్ని కార్యాలు చేసావు, ఎన్ని తప్పులు చేసావు, ఎన్ని పొరపాట్లు చేసావు, ఏమి ఎరగనట్టుగా నంగ నాచిలాగా ఈ పిల్లి కూడా పాలు తాగుతుందా అని వచ్చి కూర్చున్నావే. దీర్ఘ శాంతము కలిగిన దేవుడు మనను సహించబట్టే కదా ఈరోజు నువ్వు బతికినావు. బైబుల్ ఏముంటుందో తెలుసా, ఆయన దీర్ఘ శాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అందుకని మలాకి పుస్తకం రాసి ఉంటుంది, నేను ఇచ్చిన మాటలో మార్పు లేని దేవుడను గనుక మీరు లయము కాలేదు. కొడు చూపులు గట్టిగాను. కోపించుచునే వాత్సల్యతని ఆయన చూపించుచున్నాడు గనుకనే, నా మట్టుకు నేను చెప్తానండి, ఈరోజు నేను బ్రతికి మైకు పట్టుకొని మీ ఎదుట నిలబడి ఆయన మాటలు చెబుతున్నానంటే నా దేవుడు నన్ను సహించాడు, నా దేవుడు నన్ను సహించాడు, నా దేవుడు తన దీర్ఘ శాంతాన్ని నా ఎడల ఆయన కనబరిచాడు. ఆయన దీర్ఘ శాంతము, ఆయన సహనం వలనే, సహించినందువలనే నా పక్షముగా ప్రభావము కలిగిన యెహోవా నా పక్షముగా ఉండి నా మీద దీర్ఘ శాంతాన్ని సహనాన్ని చూపించినందువల్లే ఎప్పుడో ఉగ్రత పాలు కావలసిన నేను ఈరోజున బతికున్నాను. మరి నీ సంగతి ఆలోచించేయి, ఎన్ని తప్పులు మనం చేస్తున్నాం, ఎన్ని పొరపాట్లు మనం చేస్తున్నాం, మళ్ళీ వచ్చి ప్రభు వల్ల ఆరాధనలు కూడా తీసుకుంటూనే ఉన్నాం, చూడాల్సిన సినిమాలు చూస్తూనే ఉన్నావు, చూడాల్సిన ఎన్ని సీరియల్ చూస్తూనే ఉన్నావు, చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఉన్నావు, అప్పుడప్పుడు తాగొస్తున్నావు, అప్పుడప్పుడు కొట్లాడుతూనే ఉన్నావు, అప్పుడప్పుడు తిరగబడుతూనే ఉన్నావు, అప్పుడప్పుడు లోకాశల వైపు పరిగెత్తుతూనే ఉన్నావు, మరలా వచ్చి ఎడమ చేతులు కుడి చేతులు పెట్టుకొని తగునా అని కూర్చుంటున్నావే. అదే ఉగ్ర రూపము దాల్చిన దేవుడు కనుక వస్తే ఇక్కడ ఒక్కరైనా బల్లారాధన తీసుకుంటారా, ఒక్కరైనా బల్లారాధన తీసుకోవడానికి యోగ్యులు ఉంటారా,
ఎందుకు ప్రభువా మా పక్షముగా మీరు ఎందుకున్నారయ్యా ప్రభావము కలిగిన వాడు అంటే, నా ప్రభావము నీ ఎడల దీర్ఘశాంతమును చూపిస్తుంది. పాత నిబంధన కాలంలో చూపించినట్టుగా చూపించి ఉంటే ఈ పాడికి ఎప్పుడో వెళ్ళిపోయిండే వాళ్ళు, ఎప్పుడో మనం కనబడకుండా కనుమరుగైపోయిండే వాళ్ళు. అందుకనే ఆయన మన ఎడల దీర్ఘశాంతమును సహనమును కలిగి ఉన్నాడు అంత. ఎందుకండి కొంతమంది చెప్తుంటారు, పాస్టర్ గారండి మా ఆయనను నేను సహించలేకపోతున్నానండి, మా భార్యను సహించలేకపోతున్నాను, భరించలేకపోతున్నానయ్యా, ఈ పిల్లలని భరించలేకపోతున్నానయ్యా, చెప్పిన మాట వినట్లేదయ్యా, భరించలేకపోతున్నాను. మరి దేవుని మాటను ఎన్నిసార్లు వినకుండా పోయినా నేను భరించట్లేదు ఆయన, నేను భరించలేదా, మా అత్తమామలని సహించలేకపోతున్నానయ్యా, ఈ కోడలని సహించలేకపోతున్నానయ్యా, భరించలేకపోతున్నానయ్యా, నా వల్ల కాదయ్యా అంటున్నావే. మరి దేవుడు నిన్ను ఎలా భరిస్తున్నాడో ఆలోచన చేసావా? నీ చేష్టలను ఎలా సహించాడో చూసావా? లేకపోతే నీ చూపులకి, నీ మాటలకి, నీ క్రియలకి, నీ నడకకి, నీ ఆలోచనకి ఎప్పుడో చెప్పు గట్టిగా, ఎప్పుడు పోయి ఉండేవాడివి కదా నువ్వు. నేను భరించలేకపోతున్నాను, నేను సహించలేకపోతున్నాను, నా వల్ల కాలేదు, నేను భరించలేను, నేను సహించలేను, నేను ఉండలేను అంటున్నావే. ఏసయ్య మనం ఎంత సహిస్తున్నా, ప్రతిరోజు మనం సహిస్తూనే ఉన్నాడండి ఆయన. ఎవరైనా సహించగలిగిన వాడు ఇలాంటి వాళ్ళు ఉన్నాడండి? నా ఏసయ్యలాగా, నా తండ్రి అయిన యెహోవాలాగా సహించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ప్రపంచ చరిత్రలో ఆయన వలె భరించగలిగిన వాడు, ఆయన వలె సహించగలిగిన వాడు ఎవక్కడు లేడు. అందుకంటున్నాడు ఎలీషా, మన పక్షముగా ఉన్నవాడు, ప్రభావము కలిగిన యెహోవా మన పక్షముగా ఉండి మన ఎడల దీర్ఘశాంతమును సహనమును కనబరిచినట్లుగా ప్రపంచములో ఎవరైనా చూపించగలడా? అందుకే ఆయన అధికుడై ఉన్నాడు. కొడుచబలి గట్టిగా, అందుకే ఆయన అధికుడై ఉన్నాడు. సహించే విషయములో, దీర్ఘశాంతము చూపించే విషయములో ఆయన అధికుడై ఉన్నాడు. ఎందుకు ప్రభు ఇంత దీర్ఘశాంతం మా ఎడలను చూపిస్తున్నావు అంటే, పేతురు పత్రికలు రాసి ఉంటా చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం 15వ వాక్యం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చివరి మాట చూడండి, అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. 15వ వాక్యం, మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ఎందుకు ప్రభు ఇంత దీర్ఘశాంతం మా మీద చూపిస్తున్నావయ్యా? కోపించుచునే వాత్సల్యతను చూపిస్తున్నావు ఉన్నావయ్యా? మేము ఇన్ని తప్పుడు పనులు చేసినా, పాప క్రియలు చేసినా, మిమ్మల్ని నొప్పించినా, మిమ్మల్ని ఏడిపించినా, మిమ్మల్ని దుఃఖపెట్టినా, మీకు ఆయాసకరమైన కార్యాలు మేము చేస్తూ ఉన్నా కూడా ఎందుకు ప్రభువా మా ప్రక్కన మీరు నిలిచి ప్రభావాన్ని చూపిస్తున్నావు, దీర్ఘశాంతాన్ని కనబరుస్తున్నావు అంటే, ప్రభు అంటాడు నా దీర్ఘశాంతం ఎందుకో తెలుసా, ఇప్పటికైనా నువ్వు మారు మనస్సు పొందుతావేమోనని, ఇప్పటికైనా నీ మనస్సును మార్చుకుంటావేమోనని, నా శరీరాన్ని తినడానికి వచ్చావు, నా రక్తాన్ని త్రాగడానికి వచ్చావు, చేయాల్సిన క్రియలన్నీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి తగునాన్ని కూర్చున్నావు, నీ ప్రక్కన నేను ప్రభావము కలిగిన వాడిగా ఎందుకున్నానో తెలుసా, ఇప్పటికైనా నువ్వు మారు మనస్సు పొందుకొని బతుకును మార్చుకుంటావేమోనని, నీ చూపు మార్చుకుంటావేమోనని, నీ మాటను మార్చుకుంటావేమోనని, నీ నడకని మార్చుకుంటావేమోనని, నీ క్రియలని మార్చుకుంటావేమోనని, నీ నోటి మాటలు అబద్ధాలు ఆడటం మానేస్తావేమోనని, బూతులు మాట్లాడటం మానేస్తావేమోనని, అక్రమాలు విడిచిపెడతావేమోనని, ఆ త్రాగుని విడిచిపెడతావేమోనని, అక్రమ సంబంధాలని విడిచిపెడతావేమోనని, మారు మనస్సు పొందుతావని నేను నీ ఎడల దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాను. మారు మనస్సు కొరకే. ఏ విషయంలో నువ్వు పడిపోయావో, ఏ విషయంలో తొట్టిల్లిపోయావో, ఏ విషయంలో జారిపోయావో నువ్వు తెలుసుకొని మరలా మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు మరలా నువ్వు చేస్తావేమోనని,
ఆ మొదటి భక్తి ప్రార్థన అనుభవాల్లోకి మరలను వస్తవేమోనని, ఆ మారు మనసును పొందుతావేమోనని నీ ప్రక్క నిలబడి ఉగ్రత రానివ్వకుండా నా ప్రభావంతో నేను కప్పుతున్నాను. చులకనగా చూడద్దు దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని. ఆయన దీర్ఘశాంతము మనకు రక్షణార్థముగా మారాలి. ఆయన దీర్ఘశాంతము మనకు మారు మనసును కలుగు చేయాలి. ఆయన సహనము మన జీవితంలో ఒక నూతనమైన ఉజ్జీవాన్ని రగిలింప చేయాలి. ఆయన దీర్ఘశాంతము ఆయన సహనము మనలో కృతజ్ఞత బుద్ధిని పుట్టించాలి. ఆలోచించే ఒకసారి, నువ్వు చేసే తప్పుడు పనులకి మందిరములు అడుగు పెట్టే అర్హత కూడా మనకు లేదు. మీ సంగతి మన సంగతి ఆలోచించేద్దాం. నా నీ మన సంగతి, మనం చేసే పనులకి, మనం మాట్లాడే ప్రతి మాటకి దేవుడి గారి లెక్క చూస్తే మందిరంలో అడుగు పెట్టే యోగ్యత కూడా మనకు లేదు. అలాంటిది ఇలా కూర్చొని మాటలు వింటున్నామంటే ఆయన ప్రభావం మన ఉగ్రతను ఏం చేసిందండి? నెట్టేసిందండి. అదే పాత నిబంధన అయితే ఈ పాటికి ఆలోచన చేయండి. ఎవరు నిన్ను భరించలేరండి. నా భర్తను భరించలే, నా భార్య, నా పిల్లలను భరించలే, నా వల్ల కాదు, నా వల్ల కాదు, ఎంతకాలం నేను భరించేది, ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటా ఉంటారు నిన్ను. అదే దేవుడు కనుక నేను అన్నింటి పాటికి సాతాను నిన్ను ఏం చేస్తున్నవాడండి? మన పక్షముగా ఉన్నవాడు ప్రభావము కలిగిన వాడై మన ఎడల దీర్ఘశాంతమును సహనమును కనబరిచి ఉగ్రత నాశనము మనము లయము కాకుండా నాశనము కాకుండా ఏం చేశాడండి? కాపాడుతున్నాడు. ఇలాంటి వాడు వాళ్ళకంటే అధికుడై ఉన్నాడు. కొడు చొప్పులు గట్టిగాను. అధికుడై ఉన్నాడు, అధికుడై ఉన్నాడు. రెండవ మాట, రెండవదిగా మన పక్షముగా ఎవరున్నారు, ఎలాంటి అధికుడై ఉన్నాడు, మన పక్షముగా ఎవరున్నారంటే రెండవదిగా ఏసయ్య ఉన్నాడు. ఎవరండి? గట్టి చెప్పనారుతో చెప్పండి. ఏసయ్య ఉన్నాడు. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-20 వాక్యాలు నేను చదువుతున్నాను. జాగ్రత్త అండి, కొట్టుకోవద్దులే, నేను చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-20. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనబరచవలెనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలే ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను. కొడుచబలు గట్టిగాను. మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ఎందులోకి? తెరలోపలికి. తెరలోపలికి మనకంటే ముందుగా ఎలా వెళ్ళాడంట? మన పక్షముగా వెళ్ళాను, మన పక్షముగా వెళ్ళాను. ఎలా వెళ్ళవయ్యా నువ్వు? మన పక్షముగా లోపలికి వెళ్ళాడంట. ఎలీషా అంటున్నాడు, మన పక్షముగా ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. మన పక్షమున ఉన్నవారు ఎవరు? యేసయ్య మన పక్షమున ఉన్నాడు. అక్కడ కొన్ని మాటలు మనకు కనబడతాయి. ఏమిటా మాటలంటే, నిరీక్షణ అనే మాట మనకు ప్రథమంగా గట్టిగా నొక్కి ఒక్కా నుంచి మాట్లాడుతున్నాడు ఆ మాట. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వంటిది అయి తెరలోపలికి వెళ్ళిందంట. తెరలోపలికి వెళ్ళింది, లంగరు తెరలోపలికి వెళ్ళింది.
తెర లోపలికి ఎందుకు వెళ్ళిందయ్యా అంటే ఆ తెర లోపల ఎవరు ఉన్నారు? యేసు ఉన్నాడు. గొడ్డు చెప్పులు గట్టిగా. ఆ తెర లోపల యేసు ఉన్నాడు. ఎందుకు వెళ్ళావు యేసయ్య తెర లోపలికి? నువ్వు అందరూ తెర బయట ఉన్నారు కదా, తెర లోపల నువ్వు ఎందుకు వెళ్ళావంటే మీ పక్షముగా, అది మీ పక్షముగా నేను తెర లోపలికి వెళ్ళాను. అందుకని నేను ఎప్పుడే తెర లోపలికి వెళ్ళానో మీరు కూడా తెర లోపలికి రావడానికి అవకాశం దొరికింది. గొడ్డు చెప్పులు గట్టిగాను. కొంచెం మీరు మనసు పెట్టి ఆలోచించేయండి, ఏమిటి తెర లోపలికి వెళ్ళడం? ఏంటి లంగరు దేనికి సాదృశ్యంగా కనబడుతుంది? ఇందులో యేసయ్య మన పక్షముగా ఎలా ఉండబోతున్నాడు అనే సంగతి మనం చూడగలిగితే ప్రత్యక్షపు గుడారం మనకు కనబడుతుంది. ప్రత్యక్షపు గుడారములో మూడు అనుభవాలు మనకు కనబడుతాయి. ఆవరణమని, పరిశుద్ధ స్థలమని, అతి పరిశుద్ధ స్థలమని మూడు అనుభవాలు మనకు కనబడుతాయి. ఆత్మ ప్రాణ శరీరం ఉన్నట్లుగా ఏంటి ఉన్నట్లుగా మూడు అనుభవాలు కనబడతాయి. ఆవరణములో విశ్వాసులందరూ వస్తున్నారు, బల్లర్పిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. పరిశుద్ధ స్థలంలోకి యాజకులు వెళ్తున్నారు, దీపాలు వెలిగిస్తున్నారు, రొట్టెలు పెడుతున్నారు, ధూపం వేస్తున్నారు. కానీ అతి పరిశుద్ధ స్థలం ఒకటి ఉంది. అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలి అంటే దైవ యాజకుడు వెళ్ళకూడదు, విశ్వాస యాజకుడికే ప్రవేశం, లేకపోతే విశ్వాసికి అసలు లేదు. ప్రధాన యాజకుడు అహరోను సంవత్సరానికి ఒక్కసారి గడగడ గడగడ వణుకుతా వెళ్తాడు. ఏమైనా చిన్న పొరపాటు గనక ఉందంటే లోపలి పోయినోడు బయటికి రాడు. అందుకనే గంటలు కడతారు, గంటలు కట్టి ఒక తాడు పెట్టి బయట పెట్టుకుంటారు. ఎందుకని గంటలు ఆగిపోయిందంటే అయ్యగారు పోయాడు అని అర్థం. పోయాడు అంటే తాడు పెట్టి లాగాలి అని అర్థం. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళతాడు. మిగతా ఎవరు వెళ్ళడానికి అర్హత లేదు, యోగ్యత లేదు. అందుకని ఆ అతి పరిశుద్ధమైన ఆ స్థలంలోకి మందసం ఉన్న చోటు, దేవుని మహిమ నిలిచే చోటు, కరుణాపీఠం ఉన్న చోటు, దేవుని ప్రభావం కప్పుకునే చోటు, దేవుడు మహిమతో దిగువచ్చి మాట్లాడే ఆ స్థలానికి మనం అర్హులము కాదు, మనం యోగ్యులము కాదు. అందుకని ఏం చేశాడు ఆయన? అంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి మన పక్షముగా ఈ లోకానికి దిగువచ్చి సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన కలువరి శిలువలో రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి శిలువలో మరణించి సమాధిలో పెట్టబడి మూడవ దినాన తిరిగి లేచాడు. యేసయ్య శిలువలో మరణించి చివరి మాట పలికాడు ఏమని? సమాప్తమాయెను. తండ్రి నన్ను పంపించిన పని ఈ రోజుతో, ఈ సమయముతో సమాప్తమాయను. అందరికి రక్షణ కలుగునట్లుగా, ప్రవేశము కలుగునట్లుగా సమాప్తమాయను అనే మాట యేసయ్య పలకగానే దేవాలయములో తెర పైనుండి కిందికి చినిగిపోయింది. గొడుచు పలు గట్టిగాను. పైనుండి కిందికి చినిగిపోయింది. తెరలోనికి యేసయ్య మనకంటే ముందుగా ప్రవేశించాడు. ఎందుకు ప్రవేశించావు ప్రభు అంటే మీరందరూ కూడా లోపలికి రావాలని గొడుచొప్పులు గట్టిగాను. మీరందరూ లోపలికి ప్రవేశించాలని, దేవుని సన్నిధిని అనుభవించాలని, దేవుని ప్రభావాన్ని అనుభవించాలని, దేవుని శక్తి సామర్థ్యాలని మీరు చూడాలని. అందుకనే పాత నిబంధన కాలంలో వారు దేవుని చూడలేకపోయారు, దేవుని మహిమను చూడలేకపోయారు, కళ్ళు కప్పేసుకున్నారు. అయ్యో మేము చూడలేమయ్యా, మా వల్ల కాదయ్యా అన్నారు. కానీ కొత్త నిబంధన భక్తులకు ఉన్న మనకి ఉన్న మంచి ఒక శుభప్రదమైనటువంటి ఒక అనుభవం ఏమిటయ్యా అంటే ఆయన మనము కన్నులారా చూడబోతున్నాం. గుడి చూపులు గట్టిగాను. ఆయన ఉన్నట్టుగానే మనం చూడబోతున్నాం, ఆయన ఉన్నట్టుగానే మనం చూడబోతున్నాం, ఆయన మహిమని ప్రభావాన్ని మనము చూడబోతు ఉన్నాం, ఆయన మహిమకు సరి సమానమైన మహిమని మనం పొందబోతు ఉన్నాం. అందుకని యేసయ్య మనకు ఈ అవకాశాన్ని ఇవ్వడానికే అదికి కొంతమంది రేయ్ నేను ముందెళ్ళి చూస్తాను, ఆ తర్వాత నువ్వు రా అంటారు కదండి, యేసయ్య అంటాడు ఇంతవరకు యాజకుడు తప్ప ఎవరు వెళ్ళలేదు, అందుకని ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఎందుకని అప్పుడు బలి అర్పించేవాళ్ళు, ఇప్పుడు నన్ను నేనే బలిగా మార్చుకున్నాను, నేను వెళ్తున్నాను అని లోపలికి ప్రవేశించాడట.
ఇంకొక రకంగా అక్కడ ఆలోచన చేయగలిగితే, ఇంకొక విధంగా ఆలోచన తెర లోపల ప్రవేశించడం అంటే ఇది అనుభవం. ఈ తెర లోపల ప్రవేశించడానికి ఎలా సూచించాడు, ఎలా చెప్పాడు పౌలు గారు అంటే, నిరీక్షణను గురించి మాట్లాడతాడు. నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘములో ఉన్న వారికి నిరీక్షణ కోల్పోయినట్టుగా ఉన్నారు. ఇంకేం బతుకులే, ఇంకేం జరుగుతుందిలే. కొంతమంది నిరాశలో ఉంటారు, నిరాశ బతుకుతారు. అందుకే నేను కీర్తనకారుడు ఏమంటాడు, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు, నా ప్రాణమా నాలో నువ్వు ఎందుకు అలసిపోయి ఉన్నావు. దేవుని మీద నిరీక్షణ ఉంచు. ఆశలన్నీ నిరాశలుగా మార్చబడిపోయాయా? అనుకున్నవన్నీ జరగక అంతమైపోయాయా? కావాలని కోరుకున్నవన్నీ నీ కంటికి కనబడకుండా కనుమరుగైపోయాయా? ఏదో ఆశించావు, ఏదో కోరుకున్నావు, నీ జీవితం అంతా చిందర బందరగా మార్చబడిపోయింది. నిరీక్షణను కోల్పోయావా? మళ్ళా బ్రతికి బట్ట కడుతామన్న నిరీక్షణ లేకుండా పోయిందా? ఈ సమస్యల నుంచి విడుదల పొందుతామన్న నిరీక్షణ పోయిందా? మరల పూర్వపు స్థితి మాలో కలుగుతుంది, మంచి రోజులు మేము చూడగలుగుతాం, మంచి దినాలు మా జీవితంలోకి వస్తాయనే నిరీక్షణని కోల్పోయావా? కరోనా వచ్చి అందరి నిరీక్షణ పోగొట్టింది చాలా వరకు. అందరి ఆశల మీద ఏం జరిగిందండి? నీళ్లు తల్లేసింది. నిరీక్షణ కోల్పోయారు. కోల్పోగానే ఏమైంది, నా ప్రాణం అన్నాలు నీవు ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు గడ్డాల కింద చేతులు పెట్టుకున్నావు, ఎందుకు దిగాలుగా కూర్చున్నావు, ఏమైంది? నిరీక్షణ కోల్పోయామయ్యా, నిరీక్షణ లేదు. అందుకనే నిరీక్షణ ఎలా పోల్చాడు తెలుసా అండి? మీ ఆత్మకు లంగరువలే అన్నాడు. ఓడ నడిపించేటప్పుడు ఓడ నావికుడు ఏం చేస్తాడయ్య అంటే, చుక్కాని ఒకటి ఉంది దిక్కులు చూపించడానికి, లంగరు ఒకటి పెట్టుకుంటాడు. నాలుగు వైపుల నాలుగు లంగర్లు ఉంటాయి. ఎందుకని? సముద్రంలో తుఫాన్లు వచ్చినప్పుడు, సముద్రంలో కేటాలు వచ్చినప్పుడు, అలలు ఎగిసిపడుతున్నప్పుడు, అలాగే గాలి విసురుతూ ఉన్నప్పుడు ఓడ అటు ఇటు చెదరగొట్టబడకుండా, ఓడ బద్దలు కాకుండా, ఓడ మునిగిపోకుండా, వాటన్నిటిని తాలుకొని నిలబడేటట్లుగా, ప్రాణాలు దక్కించుకునేటట్లుగా, ఆస్తి నష్టము కాకుండానట్లుగా ఓడకి లంగరు ఒకటి ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చిందంటే, ఏదైనా కష్టం వచ్చిందంటే, గాలి వస్తుందంటే, తుఫాను వస్తుందంటే, అలలు ఎగిసి పడుతున్నాయంటే, ఓడని ఆపాలనుకుంటే వెంటనే ఓడ నావికుడు ఏం చేస్తాడు అంటే, ఆ కెప్టెన్ ఆ లంగరు తీసుకొని వెళ్ళి సముద్రంలో ఇసురేస్తాడు. అది కూడా ఎవరు పడితే ఎవరు వేయకూడదు, జ్ఞానంగా వేయాలి లంగరు. ఎప్పుడైతే వేస్తాడో ఆ లంగరు సముద్రపు అడుగు భాగానికి వెళ్ళి ఏదో ఒక రాయిని కానీ లేకపోతే ఏదో మట్టిని కానీ గట్టిగా పట్టుకుంటుంది. అది ఇలా రెండు కొండీలు ఉంటాయి దానికి. అది పట్టుకున్నప్పుడు ఈ ఓడకి ఏమవుదండి? కదలదు, ఓడ చలించదు. నాలుగు వైపులా వేసి ఓడ నిలబెడతాడు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా ఏమవుతుందంటే, ఆ లంగరు ఆ ఓడని సంరక్షించినట్లుగా, ఆ ఓడని కాపాడినట్లుగా, నీ ఆత్మకు లంగరుగా ఉన్నటువంటి ఆ నిరీక్షణ కర్తయగు దేవుడు నీ జీవితంలో ఉండబోతున్నాడు. కొడు చెవులు గట్టిగాను, నిరీక్షణ కర్తగు యేసు నీ జీవితము చల్లా చెదురు కాకుండా, తెగిపోయినటువంటి గాలి పట్టవలే, ఎంగిలి ఇస్తరాకువలే, నీ గూడు చెదిరిపోకుండా, నీ గుండె భారం ఎక్కకుండా, నువ్వు కదిలిపోకుండా, పడిపోకుండా, నాశనమైపోకుండా, నీ జీవితంలో నీ ఆత్మకి లంగరు వలే నిరీక్షణని పుట్టించగలిగిన నిరీక్షణ కర్తయగు యేసు మన పక్షముగా ఉన్నాడు. గుర్చొప్పలు గట్టిగాను. అందుకే కీర్తనకాడు అంటాడు, ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు, నీ పక్షమున ఎవరున్నారో తెలుసా, నీకు నిరీక్షణ పుట్టించేవాడు ఉన్నాడు. బలహీనమైపోయే సమయంలో, కృంగిపోయే సమయంలో, ఆశలు కోల్పోయిన సమయంలో, నిరాశ చెందుతున్న ఆ సమయంలో నిరీక్షణ పుట్టించగలిగిన నిరీక్షణ కర్తయగు యేసు నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు కదిలించబడవు, నువ్వు చెల్లించవు, నీకు నష్టము వాటిల్లదు. అందుకని ఒకవేళ నిరీక్షణ లేని ఇతరుల వల్ల ఒకవేళ ఉన్నావేమో, అందుకు మరొకసారి హెచ్చరికగా చెబుతున్నాడు,
బంధకములలో పడి ఉండియు. యేసయ్య మీద నిరీక్షణ కలిగిన వారలారా, మరలా మీ కోటలోకి ప్రవేశించండి. నా దేవుడు మీకు రెండింతల మేలు చేయబోతున్నాడు. కొడు చప్పలు గట్టిగా, విశ్వాసముతో కొట్టు. నీకు ఒక నిరీక్షణ ద్వారము తెరవబడుతుంది. ఇంతమందికి ఇంతవరకు శ్రమల లోయలో ఉన్నావేమో, కష్టాల లోయలో ఉన్నావేమో, బాధల బంధకాలతో బంధించబడ్డావేమో. శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో, కష్టాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో, నష్టాల మధ్యలో, అసమాధానములు, అశాంతితో ఏంటి, ఒకరి నీ జీవితం ఒకవేళ బంధకాలతో బంధించబడి దిక్కు తోచని పరిస్థితుల మధ్యలో, కానందకారము కమ్మి దారి ఏమిటో తెలియని పరిస్థితుల మధ్యలో, బ్రతుకంత అగమ్మ గోచరముగా మార్చబడి ఇంకా నా బ్రతుకు మీద ఆశలు లేవని నిరాశ చెంది ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నావేమో. ఇందాక ఎవరో చెప్పారు, చచ్చిపోవాలని ప్రేరేపణ వచ్చిందంట. ఎందుకంటే నిరీక్షణ లేని బ్రతుకు గనుక. నీకు ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణ కర్తయ్యకు యేసు నీ ఆత్మకు లంగర వలె ఉంటున్నాడు. కొడు చెప్పులు గట్టిగారు, నీ ఓడ బద్దలు కానివ్వడు, నీ ఓడ బద్దలు కానివ్వడు. నీ ఆశని పోగొట్టడు ఆయన. ఆశగలి నీ ప్రాణాన్ని తృప్తి పరచేటట్లుగా నిరాశ చెందినటువంటి నీ జీవితంలో మరల ఆశలు చిగురించేటట్టుగా నిరీక్షణ కర్తయగు దేవుడు యేసయ్య మన పక్షముగా ఉన్నాడు. గుడిచొప్పులు గట్టిగా. అందుకనే ఆ లంగరు నీ ఆత్మకు లంగరుగా ఉండి ఎక్కడికి వెళ్ళిందంటది? అదేంటి, రాళ్ళం పట్టుకోకుండా, మట్టిని పట్టుకోకుండా ఏమి లంగరు, తెరలోకి వెళ్ళావు. ఎందుకంటే ఆ తెరలో ఎవరున్నారు? నిరీక్షణ కర్త ఉన్నాడు, నిరీక్షణను పుట్టించేవాడు ఉన్నాడు, ఆశను చిగురింప చేసేవాడు ఉన్నాడు, బ్రతుకు మీద ఆశను పుట్టించేవాడు ఉన్నాడు. మరల నా జీవితంలో మంచి రోజు నేను చూస్తాను, ఆ నిరీక్షణ పుట్టించేవాడు ఉన్నాడు. అందుకనే యోబు భక్తుని గురించి బైబిల్ రాస్తుంటుంది ఏమని, నా చర్మము చీకుబట్టిపోయినా, నా మాంసమంతా పురుగులు తినేసినా నాకు ఒక నిరీక్షణ ఉంది, నాకు ఒక నిరీక్షణ ఉంది. నా విమోచకుడు సజీవుడు. నా చర్మం చీకు పట్టిపోయినా, మాంసము కుళ్ళిపోయినా, ఒకరోజున నా నిరీక్షణ కర్తయ్యగు దేవుణ్ణి నా కళ్ళతో నేను చూస్తాను. కూడా చెప్పలు గట్టిగాను, నాకు ఒక నిరీక్షణ ఉంది. నీకుందా నిరీక్షణ? కలిగి బ్రతుకుతున్నావా? నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నావా? నిరీక్షణతో జీవిస్తున్నావా? నిరీక్షణ లేకుండా జీవిస్తున్నావా? నీ పక్షముగా నిరీక్షణ కర్తయ్యగు దేవుడు ఉన్నాడు. నీకు నిరీక్షణ పుట్టిస్తాడు. లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నీ ఆశలన్నిటి మీద ఏం చేస్తారు? నిలుసారు. అయ్యా నేను ఇలా చదువుకోవాలనుకుంటున్నాను అన్నావు అనుకో, ఏం చదువుతావులే? సరేండి, వాళ్ళని పని చేద్దాం అనుకున్నావంటే ఏం చేసి ఏం చదివితావులే? లోకంలో ఉన్న వాళ్ళందరూ నిన్ను నిరాశలకు దింపుతారు. లోకంలో ఉన్న వాళ్ళు నిన్ను బలహీనుడిగా చేస్తారు. కానీ నా నిరీక్షణ కర్తయ్య దేవుడు ఏం చేస్తారంటే, నీలో అనుక్షరం ఏం పుట్టిస్తాడట? నిరీక్షణ పుట్టించి నీ బ్రతుకు మీద ఆశలు కలుగ చేసి నీలో జీవాన్ని పుట్టించి నువ్వు నష్టపోకుండా, చెదిరిపోకుండా, గాలికి కొట్టుకొని పోకుండా, సముద్రంలో మునిగిపోకుండా, ఈ లోకంలో మునిగిపోకుండా నీకు ఒక నిరీక్షణ కలిగింది కదండి. ఆ నిరీక్షణ నీ జీవితంలో ఆశను పుట్టిస్తుంది. బైబుల్ అంటుంది, ఈ నిరీక్షణ మనలని కొట్టుగట్టిగా గట్టిగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. ప్రియ దైవ జనాంగమా, లోకంలో ఉంటున్న నీవు, లోకంలో ప్రయాణం చేస్తున్న నీవు నిరీక్షణ కోల్పోయావేమో, ఇదిగో నిరీక్షణ కర్త యేసు నీ పక్షముగా ఉన్నాడు. నిరీక్షించు. నేను పడిపోయినా తిరిగి లేస్తాను, నా దేవుడు నన్ను లేపుతాడు, నా దేవుడు మరల నా జీవితాన్ని బాగు చేస్తాడు, నా దేవుడు నా జీవితాన్ని స్వస్థపరుస్తాడు, కుటుంబాన్ని కడతాడు, కుటుంబంలో సమాధానం ఇస్తాడు, నా వ్యాపారం నా చేతు పనుల్ని ఆశీర్వదిస్తాడు, మరలా నేను ఉన్నత స్థితికి వెళ్తాను. కొడు చెప్పులు గట్టిగా, నిరీక్షించు. నీ నిరీక్షణ ఈరోజు నా చిగురు తొడుగుకోవాలి. నీ పక్షంగా ఉన్నవాడు లంగరేసి నీ నిరీక్షణ నిలబెట్టబోతున్నాడు. ఇంకా మనం బైబిల్లో చూడగలిగితే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏమిటా నిరీక్షణ? అపోస్తలుడైన పౌలు గారు తస్సలోనికి సంఘానికి ఉత్తరం రాస్తూ అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడొద్దు అంటాడు. ఎందుకని దుఃఖపడొద్దు అన్నాడు? యేసుక్రీస్తు లోకానికి వచ్చి 33.5 సంవత్సర కాలం బ్రతికి, 3.5 సంవత్సర కాలంలో సువార్తను ప్రకటించి,
ముగింపుల సర్వమానవాళి కొరకు ఆయన మరణించి సమాధిని పెట్టబడి మూడవ దినాన తిరిగి లేచాడు కదా. ఆయన ఒకరోజున ఆర్పాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో ఆయన మేఘమండలం మీదకి రాబోతున్నాడు. ప్రభునందు నిద్రించిన వాళ్ళు మొదట లేస్తారు. సజీవులుగా ఉన్న మనము వారితో ఏకమై మేఘమండలి మీదకి మధ్యాకాశంలోకి కొనిపోబడుదుము. ఈ నిరీక్షణ మనం కట్టుకొని ఉండాలి. కుడుచొప్పులు గట్టిగా మన నిరీక్షణ ఉంది. ఏమిటా నిరీక్షణ? తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యం ఒకటి ఉంది, నిత్య సియోను ఒకటి ఉంది, నూతన యెరూషలేము పట్టణం ఒకటి ఉంది, వాడబారని స్వాస్థ్యం ఒకటి ఉంది, అది అలా వాడవారని అక్షయమైనటువంటి ఒక స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యం పొందుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను. నా ప్రభు త్వరగా వస్తాడు, పెళ్లి కుమారుడిగా వస్తాడు, వరుణిగా వస్తాడు, మహిమతో వస్తాడు, మధ్యాకాశంలోకి వస్తాడు, నన్ను పిలుస్తాడు, నేను ఆయన ఎద్దకి వెళ్తాను, ఆయనతో పాటు 1000 పాళ్ళలో ఉంటాను, 7 విందులో ఉంటాను, యుగ యుగం ఆయనతో కూడా ఉంటాను, సింహాసనం మీద కూర్చుంటాను, సియోన్లో ఉంటాను, యెరూషలేములో ఉంటాను. ఈ నిరీక్షణ మనము పెట్టుకోవాలి. ఈ నిరీక్షణ కలుగు చేయగలిగింది ఎవరయ్యా అంటే, నిరీక్షణ కర్తయ్యగు యేసు మన పక్షంగా ఉన్నాడు. ఆయన ఆయన చనిపోయి తిరిగి ఎలా లేచాడు, రేపటి రోజున మనం కూడా లేపబడతాం. గుడి చొప్పులు గట్టిగా క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు. అదే వరుసలో పెళ్లి కుమార్తె సిద్ధముగా ఉంది. ఈ నిరీక్షణ మనకు కావాలి. ఈ నిరీక్షణ ఇవ్వడానికే ఇది లోకంలో ఇస్తారండి, ఎవ్వరు ఇవ్వలేరు. అందుకే లోకంలో ఉన్నవారి కంటే నిరీక్షణ కర్తయ్యగు యేసు మన పక్షముగా ఉన్నవాడు అధికుడై ఉన్నాడు. గొడుగు చెప్పలు గట్టిగాను ఏ గట్టి కొట్లాడినది, నిరీక్షణతో కొట్టాడు, నిరీక్షణతో కొట్టాడు చప్పట్లు. రాబోయే రోజునికి ఒక నిరీక్షణ కలగబోతూ ఉంది. ఆ నిరీక్షణ కర్తయ్యగు యేసు మన పక్షంగా ఉన్నాడు, ఆయన వారికంటే అధికుడు. మూడవ మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26 మూడవదిగా మన పక్షముగా ఎవరున్నారు, ఎవరున్నారు మన పక్షంగా అంటే మూడవదిగా ఇక్కడ ఎవరున్నారో చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చెయ్యవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. యెహోవ ప్రభావము గలవాడై మన పక్షంగా ఉన్నాడు, దీర్ఘశాంతం చూపించాడు. నిరీక్షణ కర్తయ్యగా యేసు మన పక్షంగా ఉన్నాడు, మన ఆత్మకు లంగరు వలె మనకు నిరీక్షణని కలుగు చేస్తున్నాడు. మూడవదిగా మన పక్షముగా ఉన్నవారు ఎవరు అంటే అపొస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు ఏమిటంటే, అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడట, హెల్ప్ చేస్తున్నాడు. మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఎందుకని పరిశుద్ధాత్మను పొందుకోవాలి? పరిశుద్ధాత్మలో ఎందుకు ఆనందించాలి? పరిశుద్ధాత్మతో ఎందుకు నడిపించబడాలి? పరిశుద్ధాత్మలో ఎందుకు మనం పరవశించాలి? పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని చాలామందికి తెలియట్లేదు. ఆత్మ కూటానికి రమ్మంటే రారు, ఆత్మను పొందుకోమంటే పొందుకోరు, ఆత్మను గురించిన వాంఛ లేదు, ఆత్మను గురించిన ఆసక్తి చాలామందిలో లేదు. ఏదో జనాభా లెక్కలో హోసన్న మందిరంలో కనపడాలి కనుక జనాభా లెక్కలో ఉండడానికి కొంతమంది వస్తున్నారు, కానీ ఆత్మను పొందుకొని రాజ్యానికి సిద్ధపడాలనే ఆశతో రావట్లేదు చాలామంది. ఎందుకని? పరిశుద్ధ ఆత్మ మనకు కావాలి. యేసు క్రీస్తు ప్రభుల వారు మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి అని ఎందుకు ప్రభు చెప్పాడు? శిష్యులందరూ కలిసి 10 రోజులు ఎందుకు కలిసి ప్రార్థన చేశారు?
ఆత్మ ప్రాముఖ్యత ఎంత ఉందో ఈ వాక్యం మనకు చెబుతుంది. ఒక అనుభవం, ఆత్మ దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే మన బలహీనతలని చూస్తున్నాడంట. మన బలహీనతలు చూస్తున్నాడు. బలహీనతలు చూచి ఏం చేస్తున్నాడంటే సహాయం చేస్తున్నాడట. ఆత్మ మన పక్షంగా ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? సహాయము చేస్తున్నాడు. ఎలాంటి సహాయం చేస్తున్నాడు? ఎలాంటి సహాయం చేస్తున్నాడు ఆయన? మన బలహీనతలు చూచి అన్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి, మన పక్షముగా ఉన్న ఆత్మ ఎందుకు అధికుడిగా కనబడుతున్నాడు, అధికుడిగా ఎందుకు ఉంటున్నాడు అని మనం చూడగలిగితే, లోకంలో చాలామంది ఉన్నారు కదండి, నీ అన్నదమ్ములు ఉన్నారు, నీ అక్కచెల్లెలు ఉన్నారు, అలాగే నీ అత్తమామలు ఉన్నారు, లేకపోతే నీ భర్త, నీ భార్య, నీ కడుపున పుట్టిన వాళ్ళు, నీ తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు కదా. ఒకసారి ఆలోచించు, మీ ఇంట్లో మీకు ఎవరికైనా బలహీనతలు ఏమైనా ఉన్నాయంటే ఏం చేస్తారు చెప్పు? హలో 9494, పలాను వాడు ఈ బలహీనతలో ఉన్నాడు, మా ఆయన ఒట్టి తిండిపోతాడండి, మా భార్య ఒట్టి నగలు పిచ్చిదండి, బంగారు పిచ్చిదండి, మా వాళ్ళు ఒట్టి నిద్రపోతులు. బలహీనతలు, ప్రతి మనుషులో ఏదో ఒక రకమైన బలహీనతలు ఉంటాయి. శరీర సంబంధమైన బలహీనతలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన బలహీనతలు ఉన్నాయి. ఉన్నాయండి, శరీర సంబంధమైన బలహీనతలు చాలా మందిలో ఉంటాయి. ఎందుకని? సోమరితనం ఎక్కువ, నిద్రపోతుంటారు. ఏంటి స్తోత్ర ప్రార్థన ఎక్కుదాం అనేసి 4 గంటలు లేదు స్తోత్ర ప్రార్థన చేద్దామన్న ఇది ఉండదు, ఎందుకంటే నిద్రపోతులు కనుక. అమ్మ వాగ్దాన సందేశం కొరకు జరుగుతుంది, 6 గంటల కల్లా మనం వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, వాగ్దానం కొరకు ఎదురు చూడాలన్న సోమరితనం కొంతమంది చూసారా? నిద్రపోతనం బలహీనత, సోమరితనం ఒక బలహీనత. నిద్ర 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 ఇప్పుడు కాబట్టి తర్వాత నిద్రపోవచ్చు అండి. ఇప్పుడు పోయిన దేవుని సన్నిధి మరల నీకు వస్తుందా? పోయిన వాగ్దాన కూడిక మరల నీకు వస్తుందా? ఆ సన్నిధి, ఆ ప్రసన్నత, మహిమను మరల పొందుకుంటావా? ఇప్పుడు డబ్బులు రేపు సంపాదించుకోవచ్చండి, అప్పుడు పోయే నిద్ర రేపు పోవచ్చండి, అప్పుడున్న ఆత్మీయత, ఆత్మ సంబంధమైన అంతరిక్షత మళ్ళీ పొందుతావు నువ్వు? నీ జన్మలో రాదు మళ్ళీ అది. ఇప్పుడు పోగొట్టుకున్న దేవుని సన్నిధి నీ రేపు నీకు రాదు. ఇప్పుడు పోగొట్టుకుంటే రేపు మళ్ళా డబ్బు సంపాదించుకోవచ్చు, రేపు నిద్రపోవచ్చు, రేపు తినొచ్చు. ఇప్పుడున్న దేవుని సన్నిధి మళ్ళా రేపు నీకు రాదు. దాని విలువ నీకు తెలిస్తే మందిరాన్ని వదులుకోవు నువ్వు. దాని విలువ నీకు తెలిస్తే దేవుని సన్నిధిని వదులుకోవు నువ్వు. వదులుకుంటున్నావంటే నువ్వు బలహీనుడిగా అని అర్థం. బలహీనత, తిండి 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 తిండి, 24 గంటలు తింటూనే ఉంటారు బాయిలర్ కోల్లాగా, రాత్రి తెలియదు పగలు తింటూనే ఉంటాడు. అమ్మో ఈరోజు శనివారం కదా, శుద్ధీకరణ కోరిక కదా, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, బల్లలో యోగ్యులుగా నేను మార్చబడాలి అని రాత్రి అయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామంటే లేదు. ఇంత తిని కూర్చుంటివి, తిండిపోతాను. బలహీనత, బలహీనత. కొందరికి చూపుల్లో బలహీనత, చూశారంటే ఇంకా వదలరు. అది బంగారమే కానీ, బట్టలే కానీ, లేకపోతే ఇంకే వస్తువులే కానీ, కళ్ళతో చూశారంటే. అందుకనే మనం పురుషులు ఆడవాళ్ళు ఎక్కువ షాపింగ్లు తీసుకెళ్ళరు. ఎందుకని? చెప్పండి, చూపుల్లో బలహీనత. కొందరికి మాటల్లో బలహీనత, ఏం మాట్లాడతారు కూడా తెలియదు. పెద్ద చిన్న గురువు దైవం కూడా ఉండదు. ఏం మాట్లాడాలి? బూతులు మాట్లాడుతున్నా, అబద్ధాలు మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతున్నానని మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడరు బలహీనులు. బలహీనత, బలహీనత. శరీర సంబంధమైన కార్యాల్లో కొంతమంది బలహీనులు, కొంతమంది పురుషులు స్త్రీలకు బలహీనులు ఉన్నారు, కొంతమంది స్త్రీలు పురుషులకు బలహీనులు ఉన్నారు. శరీర సంబంధమైన బలహీనతల మధ్యలో చాలామంది ఉన్నారు. ఈ బలహీనతలు వెంటాడుతున్నాయి, వెంటాడుతున్నాయి, వెంటాడుతున్నాయి. ఆత్మ సంబంధమైన బలహీనులు కూడా ఉన్నారు. ప్రార్థన చేద్దామంటే గంట చేయాలని స్టార్ట్ చేస్తాడు, 10 నిమిషాలకే ప్రపంచమంతా తిరిగి వచ్చి కూర్చుంటాడు. 4-5 అధ్యాయాలు చదవాలి, 10 అధ్యాయాలు చదవాలి, ఒక గ్రంథం అంతా అయిపించాలంటాడు. 3 అధ్యాయాలు 3 వాక్యాలు చదివే లోపల కప్ప దర్శనం జరుగుతాడు. ఏది 10 అధ్యాయాలు చదువుకున్నాడు, 1 అధ్యాయానికల్లా ఏమొచ్చిందండి? సోఫాలు పడతాడు, టీవీల ముందు కూర్చోమను నిద్ర రాదు, ఎవ్వారాలు పెట్టమను నిద్ర రాదు, బైబుల్ చదవమని చెప్పు కళ్ళు ముద్ర పడుతూనే ఉంటాయి, ముద్ర పడుతూనే ఉంటాయి, అట్టే పోతే సరిపోయిద్దాము
ప్రార్థనలు అంటే మూతలు పడతా ఉంటాయి, ప్రార్థనలు అంటే మూతలు పడతా ఉంటాయి. బలహీనులు ఆత్మ సంబంధం ఎదగాలనుకుంటూనే ఉన్నారు, ఎదగలేకపోతున్నారు. బలహీనులు ఉపవాసం ఉండాలి, ఎట్టైన ఉపవాసం ఉండాలనుకుంటూనే ఉన్నారు అని రాగానే మళ్ళీ ఎత్తుండి ఇంత ఎత్తు. ఉపవాసం ఉండలేని బలహీనులు మందిరానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి అనుకుంటూనే ఉంటివి, తీరిక 11 గంటలకు వస్తుంటివి. బలహీనులు. అందుకని ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీవు బలహీనుడు అని, బలహీనతలతో ఉన్నావని, విశ్వాసముల బలహీనుడు అని, పరిశుద్ధతల బలహీనుడు అని, వాక్యముల బలహీనుడు అని, ఆత్మలో బలహీనుడు అని, శరీరంలో బలహీనుడు అని చూచి ఫోన్ తీసుకొని అందరికి ఫోన్ చేసి చెప్పలే, చెప్పాడండి. అది మట్టివాడు ఏం చేస్తాడు? కొట్టుకోట్టు 7382 7901 9444 కొట్టు. మట్టివాడైతే, మనిషి అయితే నీ బలహీనతను మొత్తం చెప్తాడు అందరికీ, ఊరంతా చెప్తాడు, ఊరంతా చెప్తాడు, ఊరంతా చెప్తాడు. ఆత్మదేవుడు ఎవరో తెలుసండి? ఆయన అందరికీ ప్రచారం చేయడు, అందరికీ ప్రచారం చేయడు. ఏం చేస్తాడు తెలుసా? ఆ బలహీనతలో నుండి నువ్వు ఎలా విడుదల పొందాలో సహాయం చేస్తారు. కొడు చూపులు గట్టిగా, ఎలా విడుదల పొందాలో, ఆ బలహీనతలను ఎలా జయించాలో, ఎలా జయించాలో, ఎలా జయించాలో నీకు సహాయం చేస్తాడు. ఆయన ప్రచారాలు చేయడు. ఆ ఊరికి, ఈ ఊరికి, ఆ పాస్టర్ గారికి, ఈ పాస్టర్ గారికి, వీళ్ళకి, వాళ్ళకి, ఊరంతా చెప్పుకోడు. ఆత్మదేవుడు సహాయం చేసి ఆ బలహీనతలు ఎలా జయించాలో, ఆ బలహీనతల నుంచి ఎలా విడుదల పొందాలో నీకు చక్కని సలహాలు ఇచ్చి నీకు సహాయం చేస్తాడు. అలాంటి ఆత్మదేవుని పొందుకుంటే, అలాంటి అభిషేకాన్ని పొందుకుంటే నీ బలహీనతలను బలవంతుడవుతావు. కొడు చెప్పులు గట్టిగాను. అందుకని పౌలు గారు ఏమంటాడు? నేను ఎప్పుడు బలహీనుడనో. ఏం పౌలు గారు, ఆ బలహీనతలు ఓఆర్ఎస్ తాగుతున్నావా, రెడ్బుల్ తాగుతున్నావా? లేదు లేదు, నేను బలహీనుడిగా ఉన్నప్పుడు నా పక్షముగా ఎవరున్నారు? ఆత్మ ఉన్నాడు కనుక ఆత్మ నన్ను ఏం చేస్తాడు? సహాయం చేసి నన్ను బలపరుస్తాడు. ఆ బలహీనత నుంచి జయాన్ని పొందుకోవడానికి, ఆ బలహీనత నుంచి విడుదల పొందడానికి నాకు సహాయం చేసి నన్ను బలపరుస్తాడు ఆయన. నేను బలహీనుడనే, నేను చేతగాని వాడినే, నా వల్ల కాదనుకున్నాను, కానీ ఆత్మ నా పక్షంగా ఉండి నాకు సహాయం చేసి, నాకు సహాయం చేసి నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది. ఆత్మ నా పక్షంగా లేకపోతే నేను ఈ స్థితికి వచ్చిండేవాని కాదు. నా మటుకు నేను చెప్పగలను, నేను ఈ సేవ చేస్తాను అనుకోలేదు, ఇలా నిలబడి దేవుని మాటలు చెప్తానని అనుకోలేదు, నాకంత జ్ఞానం, అంత తెలివి నాకు లేదు. కానీ ఆత్మదేవుడు నా పక్షముగా ఉండి నా బలహీనతల మీద నాకు జయాన్ని కలుగు చేస్తూ నాకు సహాయము చేశాడు కనుకనే మీకు సహాయము చేస్తాడని చెప్పే స్థితిలో నన్ను పెట్టాడు. కొడు చూపులు గట్టిగా. ప్రభు జయాన్ని కలుగు చేస్తాడు. నేను బలహీనుని, నేను చేత కాదు, నా వల్ల కాదు, నేను ప్రార్థన చేయలేను, నేను పరిశుద్ధంగా ఉండలేను, నేను నీతిగా ఉండలేను అనుకోవద్దు. నీ బలహీనతలో నీకు సహాయము చేయగలిగిన పరిశుద్ధాత్ముడు నీ పక్షంగా ఉన్నాడు. వాడు లోకములో ఉన్నవాడి కంటే అధికుడు, అధికుడు. ప్రభువుని అడుగు, ఆత్మదేవుని సహాయం అడుగు, నీ సహాయం కావాలని అడుగు. అది ఎలాంటి బలహీనతల నుంచి అయినా నేను లేవనెత్తగలిగిన వాడు, నేను బలపరచగలిగిన వాడు. అందుకే మరలా ఏమంటారు తెలుసా? ఇంకా ఏం సహాయం చేస్తావయ్యా అంటే, యుక్తముగా నువ్వు ప్రార్థన చేయడం ఎలాగో నీకు తెలియదు. నీ తెలిసిన ఒకటే, ప్రేమ కలిగిన తండ్రి చూసుకో, కాసుకో, మా ఆయన ఆశీర్వదించు, మా భార్యను ఆశీర్వదించు, తోడుగా ఉండి ముందు ఒకరిని పెట్టి, అనుకొని పెట్టి, పక్కన ఈ పక్కన పెట్టి, లబ్బ సొమ్మైనట్టు చుట్టూ పెట్టు, ఈ లబ్బ సొమ్మైనట్టు ఏం ప్రార్థన చేస్తారు మన వాళ్ళు, ఈ లబ్బ సొమ్మైనట్టు ముందు ఒకరినంట, వెనక ఒకరినక్కంట, ఇటు పక్క ఒకరు, ఇటు పక్క మళ్ళీ పైన కింద అంబో, ఈయన ఈయన మామూలు కలెక్టర్ కాదు, ఈయన పెట్టయ్యా యేసునామంలో, అబ్బో ఎక్కడ పోయినా నాకు జయం, జయం. ఇదే మనం చేసిన తెలిసిన ప్రార్థన, ఇదే మనం చేసే ప్రార్థన. అది యుక్తమైన ప్రార్థన కాదు సుమీ, అది నీ స్వార్థముతో కూడిన ప్రార్థన. యుక్తముగా ఎలా ప్రార్థన చెయ్యాలో నీకు చెప్తాడు ఆయన.
ఎలా సరైన ప్రార్థన ఏంటి, చేయవలసిన ప్రార్థన ఏంటి, ఎలా ప్రార్థన చేయాలి అని మళ్ళీ ఏమంటాడు తెలుసా, హృదయమును పరిశోధించే దేవుడు అంటాడు. ఆయన మనస్సును ఎరిగి ఉన్నవాడు అంటాడు. హృదయాన్ని పరిశోధించేది ఎవరు? యెహోవా తండ్రి. తండ్రి మనస్సు ఎవరు తెలుసు? కుమారుని తెలుసు. కుమారుని మనస్సు ఎవరు తెలుసు? ఆత్మకు తెలుసు. ఆత్మ మనస్సు ఎవరు తెలుసు? యేసయ్యకు తెలుసు. యేసయ్య మనస్సు ఎవరు తెలుసు? ట్రయాంగిల త్రిభుజం ముగ్గురికి ఈయన మనసు ఆయన తెలుసు, ఆయన మనసు ఈయన తెలుసు, ఈయన మనసు ఈయన తెలుసు, ఈయన మనసు ఆయన తెలుసు. అందుకనే తండ్రి మనస్సు పరిశుద్ధాత్ముడికి తెలుసు కనుక తండ్రి మనస్సుకు ఎలా నచ్చుతుందో ప్రార్థన, ఆ నచ్చే ప్రార్థన చేయించేది ఎవరు చెప్పు? ఎంతవరకు దించు దించు ఆశీర్వదించు ఆశీర్వదించు తోడుగా ఉండు, ఇదే చేసావు, పాడిందే పాట అన్నట్టుగా యుక్తముగా తండ్రి మనస్సు ఎరిగి, తండ్రి ఇష్టము ఎరిగి, తండ్రి అభిష్టము ఎరిగి, తండ్రి ఎలా నచ్చుతాడో అలాంటి ప్రార్థన, తండ్రికి అనుకూలమైన ప్రార్థన. అందుకని సొలొమోను ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటాడు, నీ ప్రార్థన నా దృష్టికి అనుకూలముగా ఉంది. నువ్వు చేసే ప్రార్థన తండ్రికి అనుకూలముగా మారాలి. తండ్రికి అనుకూలమైన ప్రార్థన చేపించేది ఎవరయ్యా అంటే తండ్రి మనస్సును ఎరిగిన పరిశుద్ధాత్ముడు. అందుకని ఆ ఆత్మ మన పక్షముగా ఉండి యుక్తముగా ఎలా ప్రార్థన చెయ్యాలో చేయించి నీ ప్రార్థన ఆయన దృష్టికి అనుకూలంగా చేసి నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేయునట్లు చేయగలిగిన వాడు ఆత్మదేవుడు. కొడు చెప్పులు గట్టిగా, అర్థమైన వారందరూ గట్టిగా గట్టిగా. నువ్వు చేస్తే కొంచెమే వస్తుందేమో, నువ్వు చేస్తే చిల్లర వస్తుందేమో, నువ్వు చేస్తే ముక్కలు ముక్కలు రొట్టె ముక్కలు ముక్కలు వస్తాయేమో. ఆయన దృష్టికి అనుకూలంగా చేస్తే నువ్వు అడిగింది ఇస్తాడు, నువ్వు అడగంది కూడా నీకు ఇస్తాడు. నువ్వు అడిగింది ఇస్తాడు, నువ్వు అడగంది కూడా నీకు ఇస్తాడు. ఎందుకంటే నీ ప్రార్థన నాకు అనుకూలంగా ఉంది కనుక, నాకు బాగా నచ్చింది కనుక, అందుకని నీకు ఎక్స్ట్రాగా బంపర్ ఆఫర్ లాగా ఏంటి అండి, బంపర్ ఆఫర్ లాగా నీకు ఇచ్చేస్తానని ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆత్మ మన పక్షముగా ఉండి సహాయము చేస్తూ మనం బలపరుస్తాడు. కొడు చెప్పలు గట్టిగాను. చివరిగా మరొక మాట వెనకొస్తూ కొంచెం సర్దుకొని కూర్చోబెట్టండి. ఎక్కడ పది సమయాలు రాసిన మొదటి గ్రంథం. ఇప్పుడు చెప్పండి మన పక్షంగా ఎవరెవరు ఉన్నారు? యెహోవా ఎలా ఉన్నాడు? ప్రభావము గల యెహోవా మన పక్షంగా ఉన్నాడు. రెండవదిగా నిరీక్షణకర్త యేసు మనకు, యేసయ్య మనకు నిరీక్షణకర్తగా మన పక్షంగా ఉన్నాడు. ఆత్మదేవుడు మన పక్షంగా సహాయకుడిగా ఏంటి ప్రార్థన నేర్పించే వ్యక్తిగా కనబడుతున్నాడు. మూడవది నాలుగవదిగా మన పక్షంగా ఎవరు ఉన్నారు? ఎవరున్నారండి? సమయలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయము 5వ వాక్యము 9వ వాక్యము చూడండి. ఏం చదువుతున్నారు మీరు? అంతట సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతును. 9 సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చెయ్యగా యెహోవా అతని ప్రార్థన ఆలకించెను. ఇప్పుడు మీ పక్షంగా ఎవరున్నారు? మాట్లాడేటండి, ఎవరున్నారటండి? దైవ సేవకుని మీ పక్షంగా ఉన్న కొడు చెప్పలు గట్టిగా. యెహోవా మీ పక్షంగా ఉన్నాడు, యేసయ్య మీ పక్షముగా ఉన్నాడు, ఆత్మదేవుడు మీ పక్షంగా ఉన్నాడు. నాలుగవదిగా యాజకుడు నీ పక్షముగా ఉన్నాడు.
కొంతమంది ఉంటారు మాకు దేవుడు ఉంటే చాలు ఇంకెవరితో అవసరం లే. అబ్బా పైన చూడిపడ్డారు ఇల్లు. దేవుడు ఉంటే చాలు, యేసు ప్రభు ఉంటే చాలు, ఇంకా ఏ సేవకులతో మాకు సంబంధం లేదు, ఎవరితో మాకు సంబంధం లేదు. ఏసయ్య నేను యెహోవా, నేను ఆత్మ. కుదరదమ్మా, నాలుగు స్తంభాలు ఉంటేనమ్మా ఇల్లు నిలబడేది, నాలుగు స్తంభాలు ఉంటే ఇల్లు నిలబడేది, మూడింటి మీద నిలబడతా ఉంటే కుదరదు. వీళ్ళ ముగ్గురు కూడా ఈయనకు కనెక్ట్ అవ్వాలా. కుటుంబాలు గట్టిగాను, యెహోవా అయినా యేసయ్య అయినా ఆత్మ అయినా వీళ్ళు ముగ్గురు ఎవరికి కనెక్ట్ అవుతారు చెప్పు గట్టిగా. యాజకుడికి కనెక్ట్ అవుతారు ముగ్గురు. ఈ యాజకుడు ఎవరితో కనెక్ట్ అవుతాడు ఎప్పుడు? వీళ్ళ ముగ్గురితో ఎప్పుడు కనెక్షన్ పెట్టుకుని ఉంటాడు. యాజకుడు అంటే మీకు తెలిసి సేవకుడు అంటే ఏంటంటే పుట్టినరోజులకు వచ్చి కేకులు కట్ చేస్తాడేమో, సావుకూటానికి వచ్చి సమాధులు చేస్తాడేమో, ఆదరణ కూటానికి వచ్చి ఆదరణ ఇస్తాడేమో, జ్ఞాపకూర్త కూటాలకు వచ్చి జ్ఞాపకార్థం చెప్తాడేమో, ప్రార్థన చేయడానికే కానుకలు తీసుకోవడానికే పాస్కర్ అనుకుంటున్నావేమో. జాగ్రత్త, కొంతమంది అంటారు కానుకల కోసం వచ్చే పాస్టర్లు అంటారు. దైవ సావుకుడు ఎవరో నీకు తెలియాలి. అక్కడ మీరు బైబిల్ చూడగలిగితే సమయాలు దైవ సేవకుడు ఏమంటున్నాడు, ఇశ్రాయేలులారా మీరందరు రండి మిస్పాలోకి రండి అని చెప్పి ఏమంటాడు, నేను మీ పక్షముగా. ఇశ్రాయేలు సర్వ సమాజం ఎంత, సేవకుడు ఒక్కడే ఎంతమంది పక్షంగా నిలబడ్డాడు. మీరెంతమంది ఉన్నా నేను ఒక్కడే. మీకు అర్థమయ్యి చెప్పాలి, మీరు లక్ష మంది ఉండండి, కోట్ల మంది ఉండండి, కోట్ల మంది ఎదుట ఒక్క దైవ సేవకుడు నిలబడితే చాలు. ఇశ్రాయేలు సర్వ సమాజం పిలిపించండి, నేను మీ పక్షముగా. సరేండి, మేము 10 మంది పోగయి ఆ ఊరోళ్ళని ఈ ఊరోళ్ళని పిలిపించి మేమంతా 10 మంది పోగయి ప్రార్థన చేస్తామనిలే, నేను మీ పక్షంగా ప్రార్థన చేస్తాను. ఇశ్రాయేలు అందరూ ఏం చేశారు, నీళ్ళు చేదినట్లుగా ఉదయాన్ని కుమరించి పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేశారు కదండి. మరి బైబిల్లో ఎవరు ప్రార్థన ఉన్నట్టు రాసింది మాట్లాడండి. అయ్యో అని గుండెలు బాదుకుని ఏడ్చాడు, పాపాత్ములను ఒప్పుకున్నాడు. దేవుడు ఎవరు ప్రార్థన విన్నాడా చెప్పండి. ఎవరు ప్రార్థన విని ఉరుములు మెరుపులు పంపించాడు, ఎవరు ప్రార్థన విని దేవుడు సహాయం చేశాడు, ఎవరు ప్రార్థన విని యుద్ధంలో జయం కలిగింది. సేవకుడు విలువనికి తెలియాలి. ఇశ్రాయేలు సర్వ సమాజము పక్షమున ఒకే ఒక్క యాజకుడు నిలబడి దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. ఎవరా సమయాలు, ఎవరా సమయాలు? బైబిల్ అంటుంది ఆ సమయాలు ఎవరయ్యా అంటే లేవీయుడు, లేవి గోత్రానికి చెందినవాడు. యాకోబు 12 మంది కుమారులు ఉంటే 12 మంది 12 గోత్రాల్లో ఉంటే ఆ 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యాజకత్వపు సేవ చేయడానికి. యాజకత్వపు సేవ చేయడానికి దేవుడు లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. సేవకుడెవరు? లోకముల నుంచి పిలువబడి విశ్వాస జీవితము చేసి విశ్వాస జీవితములో నుండి వేరు చేయబడిన వాడే సేవకుడు. కొడుచబలు గడిగాను. ఒకప్పుడు మనమందరము పాపములోనే ఉన్నాం. యేసే మనందరిని పిలిచాడు, చీకట్లో నుంచి వెలుగులో తీసుకొచ్చాడు, మనమందరం ఒకటి అయ్యాం. ఆ తర్వాత ప్రభు నన్నేం చేశాడు, మీలో నుంచి నన్నేం చేశాడు, ఆయన వేరు చేశాడు, సేవకొరకు ఏర్పాటు చేసుకున్నాడు, సేవకొరకు ప్రత్యేకించుకున్నాడు. అలాగని మీతో సమానము కాదు. అందుకంటాడు మీ అందరి కొరకు నేను మీ పక్షముగా యుద్ధము చేస్తాను, మీ పక్షముగా ప్రార్థన చేస్తాను. అందుకని ఇశ్రాయేలుల పక్షముగా దేవుడు సన్నిధిలో అతడు ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. ఉరుములు మెరుపులు పంపించాడు, వాళ్ళ మీద జయాన్ని కలుగు చేశాడు, గొప్ప విజయం కలిగింది. కూడా చెప్పులు గట్టిగాను. కొంతమంది అనుకుంటా ఉంటారు, కొంతమంది ఆ సేవకుల ప్రార్థన మనకెందుకు,
ఆ సేవకుని ఎత్తి మీ చేతులు పెట్టి ప్రార్థన చేయాలా? మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడా? దేవుడు మన ప్రార్థన వినడా? మనం కూడా భక్తులమేగా, మనం కూడా తెల్లబట్టలు వేసుకున్నాగా, మనం కూడా బైబిల్ పట్టుకున్నాం కదా. వాళ్ళు మనకు ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయాల్సినంత అవసరం మనకు ఉందనుకుంటున్నారేమో, గుర్తుపెట్టుకో, వాళ్ళు నెత్తి మీద నీ చేతులు పెట్టి ప్రార్థన చెయ్యకపోతే త్రియేక దేవుని ఆశీర్వాదం నీ మీదకి రాదు. త్రియేక దేవుని ఆశీర్వాదం నీ మీదకి రావాలంటే దైవ సేవకుడు మీ కొరకు ప్రార్థన చేయువాడై ఉండాలి. నీ ప్రార్థనే సరిపోదు, నీ ప్రార్థనకు సపోర్ట్గా దైవ సేవకుడు ప్రార్థన ఉండాలి. నీ పక్షంగా ప్రార్థన చేసే లేవీయుడు నీకు కావాలి. లేవీయుడంటే ఎవరు పడితే వాళ్ళు సేవకులు కాదుండయి. ఇప్పుడు పుట్టగొడుగులాగా సేవకులు వచ్చేసారు. నేను కించపరిచి మాట్లాడట్లేదు. ఒక పిలుపు ఉండదు, ఒక ఏర్పాటు ఉండదు. దేని కొరకు పిలువబడ్డారో తెలియదు, ఏ పని కొరకు పిలువబడ్డారో తెలియదు. తెల్లబట్టలు వేసుకుంటారు, బైబుల్ తగిలించుకుంటారు, అమ్మో దర్శనం వచ్చిందంటారు, కళలు వచ్చిందంటారు, మందిరం కట్టేస్తారంటాడు, ప్రార్థన పెట్టేస్తారంటాడు, కూటాలు పెట్టేస్తారంటాడు, తిరుగుతూనే ఉంటాడు. ఎందుకు దేవుని పిలిచాడు, దేని కొరకు పిలిచాడు అంటే చెప్పలేరు. లేవీయుడు ఎవరు? సమస్తమును విడిచిపెట్టిన వాడై ఉండాలి. లేవీయుడికి పాలు ఉండదు. పాలంటే తాగే పాలు కాదు, పార్ట్నర్షిప్ ఉండదు. ఏదైనా శత్రు దేశానికి వెళ్ళినప్పుడు, ఏదైనా సొమ్మును కొల్లగొట్టుకుని వచ్చినప్పుడు 11 గోత్రికులు మాత్రం పంచుకుంటారు, కానీ లేవీయులకు ఏది ఉండదు. వాళ్ళకు పాలు లేదు, వాళ్ళకు స్వాస్థ్యము లేదు, వారికి భూములు లేవు, వాళ్ళకి ఆస్తులు లేవు, వాళ్ళకి అంతస్తులు లేవు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వాళ్ళకి వ్యాపారాలు లేవు. వాళ్ళ స్వాస్థ్యం ఎవరయ్యా అంటే ఏసయ్య కొడు చొప్పులు గట్టిగాను. వాళ్ళకి ఏ సైడ్ బిజినెస్లు ఉండవు. ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, చేతి పనులు కానీ, పాడు కానీ, పంట కానీ, సైడ్ బిజినెస్లు కానీ ఏమి ఉండదు. ఏ పాలు కానీ, ఏ స్వాస్థ్యం, ఏ చర స్థిర ఆస్తులు ఉండవు. చరాస్థిర ఆస్తులు లేనివారు. అలాంటి లేవీయులు నీ పక్షంగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఉండకూడదు. ఎవరు పడితే వాళ్ళకి నీ కానుక పంపించకూడదు. ఎవరికి పడితే వాళ్ళని దశం భాగం పంపించకూడదు. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర నువ్వు ప్రార్థన చేయించుకోకూడదు. దేవుని చేత పిలువబడి, దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని చేత ప్రతిష్ఠించబడి, సమర్పించబడి, ప్రత్యేకించబడి, సంఘక్షేమమే తన ప్రాణముగా మార్చుకొని, ఆస్తుల భారము కాకుండా ఆత్మల భారముతో, చర స్థిర ఆస్తులు లేకుండా ఆత్మల సంపాదనే తనకు ప్రాణముగా ఎంచుకొని ఉన్న లేవీయుడు ఉన్నాడే, ఆ లేవీయుడనికి యాజకుడుగా ఉండాలి. ఆ లేవీయుడని పక్షముగా నిలిచి ఉండాలి. అలాంటి లేవీయుడు గనక నీ పక్షంగా ఉన్నాడు అంటే దేవుడు తిరగరా, దేవుడు చెప్పింది కూడా ఈ లేవీయుడు తిరగ రాసేటట్టు చేస్తాడు. తెలుసా మీకు? దేవుడు ఏమన్నాడు? సమూల నిర్మూలన చేస్తానన్నాడు, ఒక్కని లేకుండా చేస్తానన్నాడు. అప్పుడు అడ్డుపడింది ఎవడండి? ఒక లేవీయుడు అడ్డుపడ్డాడు. మనసు మార్చుకోవయ్యా, నువ్వు మనసు మార్చుకో. అంత దూరం తీసుకొచ్చి ఇక్కడ చంపేస్తే నీకేమవ్వాలా? ఆలోచించావా? వెనక ముందు ఆలోచిస్తున్నా నువ్వు? ఎవరితో చెప్తున్నాడు? దేవుడితో చెప్తున్నా. వెనక ముందు ఆలోచిస్తున్నావా? అంత దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ చంపేస్తే జనాలందరూ నీ గురించి ఏం మాట్లాడుకుంటారు అంటే దేవుడు ఏమయ్యాడంట? పశ్చాత్తాపడి సంతాప పడ్డాడంట. మోషే మాట దేవుడు వినను కూడా చెప్పలు గట్టిగాను. మోషే మాట దేవుడు విన్నాడు. మోష ఎవరు? లేవీయుడు. చచ్చిన వారికి, బతికిన వారికి మధ్యలో నిలబడి ప్రార్థన చేస్తూ ప్రభువా క్షమించమని అడ్డంగా నిలబడ్డాడు. ఎవరు? లేవీయుడు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు బతికావు అంటే, ఒకటి దేవుని దీర్ఘశాంతం, రెండవది నీ పక్షముగా నిలబడ్డ లేవీయుడే. కొడు చెప్పులు గట్టిగాను. ఎప్పుడో మిమ్మల్ని లేపేద్దాం అనుకున్నాడు ఆయన. అవునా కదండి? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది. ఆ అంజూరపు చెట్టు ఎప్పుడు వచ్చినా కూడా ఏం కాయట్లేదంట. బిల్డప్ ఎక్కువ కానీ ఏమీ లేదు. జనాలు కనపడతా ఉంటాయి, ఆకులన్నీ కనపడతా ఉంటాయి. మారు మనసు పొందదు, బాప్తీసం పొందదు. మందిరంలో మాత్రం కనపడతా ఉంటాయి. నేను కూడా ఉన్నాను. పాములను లేచి నిలబడ్డాయంట. నేను కూడా పాముని. ఏ పాము లేచిందంట? ఏలక పాము కూడా లేచిందంట.
పాములను లేచి నిలబడితే నేను కూడా పామునని ఎలుక పాముకు లేచి నిలబడిందంట. అందరు మందిరానికి వస్తామంటే నేను కూడా విశ్వాసం లేచి నిలబడ్డారు. మాను మనసు లేదు, బాప్తీసం పొందేది లేదు, పరిశుద్ధాత్మను పొందుకునేది లేదు, నీతిగా బ్రతికేది లేదు, యథార్థంగా ఉండేది లేదు. ఈ చెట్టు తోటలో మాత్రం ఉంది, జనాభా లెక్కలో, జనాభా లెక్కలో ఉంది, ఆధార్ కార్డులో ఉంది. ఉంటే ప్రభు అన్నాడు, తోటమాలే గొడ్డలి షార్ప్గా ఉందా, పదునుగా ఉందా, ఎందుకయ్యా అంటే దీన్ని కొట్టేద్దాం. ఏష్టి చెట్టు ఇంతకాలానికి మందిరానికి వస్తుంది, కానీ మారు మనసు లేకుండా బాప్తీసం లేకుండా ఎందుకు ఈ చెట్టు ఎందుకు తీసేసాయి, నరికేసాయి, ముక్కలు ముక్కలు చేసేసాయి, కొయ్యలో పెట్టు, శుభ్రంగా అన్నం వండి సాంబారు పెట్టి ఉపవాస ప్రార్థనలో లేపే లేపే అన్నాడు ఎవరు, యజమానుడు. అప్పుడు తోటమాలి అంటాడు, ఓకే వేసేసేద్దాం, వేసేద్దామయ్య అన్నాడా. అయ్యో ఏంటి ఏంటి, ఒక సంవత్సరం ఉంచయ్యా, ఇంకో సంవత్సరం ఉంచయ్యా, మరలా వాక్యం చెప్తానయ్యా, మరలా వాక్యం చెప్పి మరలా మారు మనసు పొందమని చెప్తానయ్యా, బాప్తీసం పొందమని చెప్తానయ్యా, క్రమంగా ఉండమని చెప్తానయ్యా, ఒక ఛాన్స్ ఇయ్యా, మళ్ళీ ఎరివేస్తానయ్యా, మళ్ళీ నీళ్ళు పోస్తానయ్యా అని బతిమలాడుకుంది ఎవరండి. ఇదే తోటమాలి గనక ఏడుకోకపోతే ఆ చెట్టు సంగతి ఏమైద్ది, సేవకుని పక్షంగా లేకపోతే ఈ పాటికల్లా ముక్కలు ముక్కలు నరికి ఏ సాంబారు ఏ బిర్యానీ చేసిండే వాళ్ళు. సేవకుడి విలువనికి తెలియాలి, సేవకుడి మీద అలగడం, సేవకుడి మీద విరోధంగా లేవడం, సేవకుడి మీద రకరకాల మాటలు మాట్లాడడం చెయ్యకు, అది నీ జీవితానికి మంచిది కాదు. సుమి, నీ పక్షముగా పోరాడేవాడు, నీ పక్షముగా వ్యాఖ్యమాడేవాడు, నీ పక్షంగా అడ్డం నిలబడేవాడు, నీ మీద ఉగ్రత రానివ్వకుండా, తెగులు రానివ్వకుండా, నాశనం రాకుండా, ప్రభాపాలని కుటుంబాన్ని కాపాడు ప్రభు అని దైవ సేవకుడు ఒక మాట చెప్తే చాలు, నీ ఇంట్లోకి వచ్చి స్తోత్రం చెప్తే చాలు, నీ తలమ చేతుల నుంచి ప్రభు ఆశీర్వదించు ప్రభు అని ఒక మాట చెప్తే చాలు. దైవ సేవకుడు నీ పక్షముగా ప్రార్థన చేస్తున్నాడు. అందుకని మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులే ఉన్నారా? నీ పక్షని దైవ సేవకుడు ఎవరు? నీ కొరకు ఉపవాసాలు ఉండి కడుపు కట్టుకొని ప్రార్థన చేస్తున్నారా? నీ సేవకుడు ఎవరు? నీ కొరకు మోకాల మీద ఉండి చేతులెత్తి నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు? మీరు తిట్టినా, మీరు అరిచినా, మీరు అలిగినా, లేకపోతే అదొక రకంగా మాట్లాడినా, నిందలు మోపినా, అవమానం మోపినా, తిరగబడి మళ్ళీ మాట్లాడుతున్నాడా? మాట్లాడలేదే. సావు గురించి అన్ని మాటలు మాట్లాడుకున్నావు నువ్వు, ఎంత సనిగావు, ఎంత గొనిగావు నువ్వు, ఏ రోజైనా నిన్ను అడిగాడా ఎందుకు ఇట్లా అన్నావు అని? నీ కొరకు తల్లిదండ్రులు వదిలిపెట్టుకొని, నీ కొరకు సమస్తాన్ని వదిలిపెట్టుకొని, నీ కొరకు జీవితాన్ని త్యాగం చేసుకొని ఏంటి బలిపీఠం మీద పెట్టబడి రాత్రి పగళ్ళు ప్రభా మా సేవకు మా విశ్వాసులయ్యా మా విశ్వాసులయ్యా అని విశ్వాసుల కొరకు కన్నీలు గాచి ఉపవాసాలు ఉండి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారే, ఆ సేవకులు మీ పక్షంగా ఉండడం మీకు మేలు. అందుకే దినవృత్తాంతం గ్రంథం రాసుంటుంది ఏమని, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నాడు, యెహోవా మీకు మేలు చేయడానికి మీతో కూడా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. కుడి చెప్పలు గట్టిగా, లేవీయులు మీకు పరిచర్య చేస్తున్నారు, మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు, మీ కొరకు కన్నీళ్లు విడుస్తున్నారు, మీ రోగాలతో ఉన్న, బలహీనతలతో ఉన్న మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అలాంటి లేవీయులు నీ పక్షముగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఉండకూడదు సుమి. ఎవరి లేవీయులు? ఎవరి లేవీయులు అంటే మనంతా తెలుసు కదా, ఒకసారి మోషే కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నాడు. కొండ కింద అహరోను వాళ్ళ బ్యాచ్ మొత్తం ఏం చేసింది, ఒక దూడని చేసుకొని దూడ ఆరాధన స్టార్ట్ చేశారు. ఏ ఆరాధన? దూడ ఆరాధన స్టార్ట్ చేశారు. దేవుని కోపం వచ్చింది. మోష తక్కువ ముక్కు మీదనే ఉంటుంది, ఆయనకు కూడా కోపం వచ్చింది. పలకలు పగలగొట్టాడు, పగలగొట్టి దాన్ని సూర్ణం చేసి కిందికి వచ్చి బలిపెట్టిన పాడు చేసి అది బూడిదంతా నీళ్ళలో కలిపి అందరికి తాగించేసి ఒక మాట అన్నాడు, యెహోవా పక్షముగా ఉన్నవారు. ఎవరు పక్షం అండి చెప్పమ్మా? యెహోవా పక్షముగా ఉన్నవారు బయటికి రండి అన్నాడు. అంటే 12 గోత్రికులు ఉంటే ఏ గోత్రం వాళ్ళు వచ్చారు? ఏ గోత్రం వాళ్ళు వచ్చారు? లేవి గోత్రం వాళ్ళు మాత్రం వచ్చారు. అంటే లేవీయులు నీ పక్షంగా ఉండాలండి. ఏ లేవీయులయ్యా అంటే ఎప్పుడు దేవుని పక్షముగా ఉండే
లేవీలు ఉండాలి. రాజకీయ నాయకుల పక్షంగా ఉండేవాళ్ళు కాదు, డబ్బు పక్షంగా ఉండేవాళ్ళు కాదు, లోక పక్షంగా ఉండేవాళ్ళు కాదు, సుఖభోగాల పక్షంగా ఉండేవాళ్ళు కాదు. దేవుని పక్షముగా దేవుని కొరకు పోరాడుతూ దేవుని కొరకు చావడానికైనా సిద్ధపడి ఉన్నారే ఆ లేవీలు నీకు పక్షంగా ఉండాలి. డబ్బు కోసం ప్రయాసపడే వాళ్ళు కాదు, ఆస్తులు సంపాదించుకోవాలా, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలా, సుఖభోగాల వైపు వెళ్ళాలా అని వాటి కొరకు పరిగెత్తేవాడు కాదు, దేవుని కొరకు తన జీవితానైనా పణంగా పెట్టగలిగిన లేవీని పక్షంగా ఉండాలి. దేవుని పక్షంగా ఉన్నవారు రండి అంటే లేవీ గోత్రికులు మాత్రం వచ్చాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా? కత్తులు తీసుకోండి అన్నాడు. ఏం తీసుకోమన్నాడండి? కత్తులు, ఎందుకంటే కోళ్ళను కోయడానికి కాదు, కత్తులు తీసుకోమన్నాడు. వెళ్ళండి, పాలెములకు వెళ్ళండి, ఎవరు తప్పు చేస్తున్నాడు కనపడ్డారో వాళ్ళు ఏం చేయమన్నాడండి? పడిచేయండి అన్నాడు. అంత లోపల లేవీలు బయలుదేరాడు. బయలుదేరి రాగానే ఏమండి అనింది భార్య. నువ్వు పక్కపో అని అప్పుడు చేశాడు. నువ్వు పక్కపో నువ్వు భార్య, నువ్వు పక్కపో. డాడీ అనుకుంటూ వచ్చింది కూతురు. నువ్వు ఎందుకు వచ్చావు? పక్కపో అని పక్కకు పోలే. ఎవరు అడ్డొస్తే వాళ్ళని భార్య కానీ తల్లి కానీ అమ్మ కానీ నాన్న కానీ కూతురు కానీ కొడుకు కానీ బాబాయ్ కానీ అంకుల్ కానీ ప్రేమించిన వాళ్ళు కానీ పొడిచేశాడు అంతే. భేదాలు ఉండవు లేవీడికి. కత్తి చేత పట్టాడంటే కత్తికి ఎవరు తెలియదు, పాపముతో ఉన్న వాళ్ళందరినీ పొడిచేయడమే. అది లేవీడి తత్వం. భార్యను ఒక రకంగా, పిల్లను ఒక రకంగా, డబ్బులను ఒక రకంగా, డబ్బు లేని ఒక రకంగా, పై కులమని కింది కులమని భేదాలు చూపించేవాడు లేవీయుడు కాదు. కత్తికి ధనవంతుడు తెలియదు, దరిద్రుడు తెలియదు. కత్తికి తెలిసింది ఏంటంటే పొడవడు తెలియాల. లేవీడు తెలిసింది ఏంటంటే కత్తి చేత పట్టుకున్నాడంటే వాడు ఎంతటి వాడైనా సరే పొడి చేయాల్సింది అంతే. అట్టి లేవీలు మనకు కావాలి గొడు సబ్బులు గట్టిగా. చూసి చూడనట్టుగా ఉండాలి, విని విననట్టుగా ఉండాలి. కర్ర ఇరగకూడదు. చెప్పు పాము, ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నువ్వు పోవు పరలోకానికి, వాడు పోడు నువ్వు పోవు. కత్తి జులిపించేవాడు ఉండాలి. పక్షపాతము లేనివాడై ఉండాలి. యెహోవా రోషము కలిగిన వాడై ఉండాలి. ఆత్మ ఆదేశము కలిగిన వాడై ఉండాలి. అత్యాసక్తి కలిగిన వాడై ఉండాలి. ఆత్మలో తీవ్రత కలిగిన వాడై ఉండాలి. అలాంటి లేవీయుడు నీ పక్షముగా ఉండాలి కొడు చెప్పులు గట్టిగాను. అందుకే ఏలీ అంటాడు, నా దేవుని కొరకు నేను రోషము కలిగి ఉన్నాను, రాజు దగ్గరైనా మాట్లాడతాను లేకపోతే అధిపతుల దగ్గరైనా మాట్లాడతాను. రాజు దగ్గర తలదించడము, అధికారుల దగ్గర తలదించడము, చిన్న వాళ్ళ దగ్గర తల ఎత్తడం ఉండదు. రాజు అయినా సరే ఏలెత్తు చూపిస్తాడు. అది లేవీడి యొక్క లక్షణం అంటే అది. ఓ ఏ రోజు మీ అన్న భార్యని నువ్వు పెళ్లి చేసుకొని తప్పు చేస్తున్నావు అన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి? రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. అది లేవీలు అంటే. గద్దించి బుద్ధి చెప్పేవాడు, సరిచేసేవాడు యాచకుడుగా నీకు ఉండాలి. ఇలాంటి లేవీడు నీ పక్షముగా ఉండాలి. ఈ పక్షముగా ప్రార్థన చేసేవాడై ఉండాలి. అందుకని బైబుల్ ఒక చాట రాసి ఉంటుంది, ప్రవక్తలు ఎవరో తెలుసండి, నీ కన్ను లాంటి వాళ్ళంట. అంటే ఆ ప్రవక్తలే లేకపోతే నీకు మార్గం తెలియదు. నీకు మార్గం చూపించేది లేవీయులో, నీకు పరలోకాన్ని తీసుకుని వెళ్ళేది లేవీయులో. ఆ లేవీల కొత్త నిబంధన అపోస్తలుడు. కొడు సబ్బులు గట్టిగాను. కొట్టు. ఆ లేవీలే కొత్త నిబంధన అపోస్తలులు. సమస్తమును విడిచిపెట్టి వచ్చిన వారు, సమస్తాన్ని తెగించి వచ్చిన వాళ్ళు. ఇలాంటి లేవీలు మీ పక్షంగా ఉండాలండి. ఇలాంటి లేవిని పక్షంగా ఉండాలి. దైవ సేవకులు మీ పక్షంగా ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యంటే వాళ్ళకంటే అధికులు, మీ శత్రువుల కంటే అధికులలో. అందుకనే
యిర్మీయాతో ఏమంటాడు తెలుసా, యిర్మీయా నేను నిన్ను ఇత్తడి గోడగా చేస్తున్నా, నేను నిన్ను ఇనుప స్తంభంగా చేస్తున్నా, నువ్వెవరో తెలుసా, ఇశ్రాయేలీలందరికీ ప్రాకారము లాంటి వాడు. ఇప్పుడు చెప్పులు గట్టిగాను దైవ సేవకుడు ఎవరు అనుకున్నావు, నీకు ప్రాకారములాగా అడ్డుపడేవాడు, ప్రాకారములాగా అడ్డుపడేవాడు దైవ సేవకుడు. ఆ దైవ సేవకుని విలువనికి తెలియాలా. ఆ లేవుని పక్షంగా నువ్వు ప్రార్థన చేయలేదనుకో, నువ్వు సంపూర్ణతలోకి రాలేవు. ఒక రకంగా చెప్పాలి, మీకు ఇంకా చెప్పాలి అంటే, ఇంకా చెప్పాలి అంటే, అసలు మిమ్మల్ని పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచేది ఎవరండి? లేవ్యుడే. అసలు మిమ్మల్ని ప్రదానం చేసింది ఎవరండి? లేవ్యుడే. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన యేసయ్య, పరిశుద్ధాత్మదేవుడు, వీరు ముగ్గురు యాజకుడితో ఏకమై పనిచేస్తున్నారు. వాళ్ళ ముగ్గురు డైరెక్ట్గా దిగవచ్చి పని చేయలేరు. అందుకని సేవకులను ఏర్పరచుకుని వాళ్ళ ద్వారా దేవుడు సేవ చేయిస్తున్నాడు. కూడా చెప్పులు గట్టిగాను వాళ్ళ ద్వారా సేవ చే, ఆయన డైరెక్ట్గా వచ్చి చెప్పలేడు, ఆయన వచ్చి చేయలేడు. అందుకని సేవకులు ఏర్పరచుకున్నాడు ఆయన. అందుకని పౌలు గారు అంటాడు, ఏ విధము చేతనైనను మిమ్మల్ని సంపూర్ణునిగా చేసి క్రీస్తు యేసు ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలని ప్రకటిస్తున్నాను, బోధిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను అంటాడు. అంటే సంఘాన్ని సంపూర్ణతలోకి తీసుకొని రాగలిగింది ఉపదేశాన్ని బోధించి ప్రార్థించి ప్రసవ వేదన పడి మిమ్మల్ని కని క్రీస్తు పోలికలు తీసుకొని రాగలిగింది అపోస్తులు మాత్రమే. వాళ్ళు నీ పక్షంగా ఉండాలి. వాళ్ళని పక్షంగా ఉన్నవారు వారు వాళ్ళకంటే అధికులు, అధికులు. అందుకనే ఏ ఎలీషాకి ఏం కనపడ్డాయంట, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, అంత అగ్ని 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 అగ్నే కనపడింది. మన యెహోవా ఎవరు? అగ్ని. యేసయ్య ఎవరు? అగ్ని. పరిశుద్ధాత్ముడు ఎవరు? అగ్ని. దైవ సేవకులు ఎవరు? అగ్ని జ్వాలలు. కొడు చెప్పులు గట్టిగా, వీళ్ళంతా అగ్నిమయమే. అందుకే ఈ నలుగురు మన పక్షముగా ఉండాలి. ఈ నలుగురు మన పక్షముగా ఉండాలి. ఉంటేనే మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎవరు నాకు చెప్పరు కాబట్టి, మొదటిగా యెహోవా ప్రభావము గలవాడే మన పక్షంగా ఉండాలి. అందుకే మనం దీర్ఘశాంతము కలిగి సహిస్తున్నాడు. రెండవదిగా యేసయ్య నిరీక్షణకర్తగా ఉండి మన నిరీక్షణను పుట్టిస్తున్నాడు. ఆత్మ మన పక్షంగా ఉండి మనకు సహాయం చేసి మన బలహీనత నుంచి మనకు జయాన్ని కలుగు చేస్తున్నాడు. అలాగే అపోస్తులు మన పక్షంగా ఉండి మన కొరకు ప్రార్థన చేసి మనకు అడ్డుగా నిలబడి మనకు ప్రాకారంగా ఉండి మన సంపూర్ణతలకు తీసుకుని వచ్చి క్రీస్తు యేసు ఎదుట నిలబెడతారు. ఈ నలుగురు మన పక్షముగా ఉన్నవారు, వీరు వాళ్ళకంటే లోకములో ఉన్న వారందరికంటే ఈ నలుగురు అధికులై ఉన్నారు. కూడా చెప్పులు గట్టిగాను, ఈ నలుగురు అధికులై ఉన్నారు, ఈ నలుగురు అధికులై ఉన్నారు. మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలన్నీ మన హృదయాలు స్థిరపరిచి నిరంతరంగా ఫలింపచేయునుగాక. ఈ నలుగురు ఎల్లప్పుడూ మన పక్షముగా ఉందరుగాక.